दिल्ली दिल्ली दिल अंदर किते दिल्ली दिल अंदर किते दिल्ली दिल्ली అందరికీ దేవత ఈ వధు వర్లపాలిటి పెన్నిధి ఈమె పేరు శ్రీ రాజేశ్వరి దేవి గారు ఇకపోతే ఈమె పేరు శాంతి ఈమె గురించి చెప్పాలంటే రోజులు చాలవు చేనుకు కంచల వానికి గొడుగుల ఎండకి కాపల దేవి గారిని కాపాడుకుంటూ వస్తున్నారు పంతులు గారు ఆ మాంగళ్యం ఇట్టిచ్చి మీ మంత్రాలు చదవండి ఇవన్నీ స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంతో చేయబడిన అసలు శిశులైన తాలిబొట్లు ఇవి ఇద్దరు మనుషుల్ని కలుపుతాయి రెండు మనసుల్ని పెనవేస్తాయి అక్క ఇవ్వు చూస్తారేంటి అయ్యా వాయించండి పెళ్ళికూతురు ఎక్కడా నేను మూడు ముళ్ళు వేయాల్సిన పెళ్ళికూతురు ఇదేనండి అదేంటి నా విషయంలో అంతేలేండి బేసిక్ గా నేను అనాథని కన్నవాళ్ళెవరో తెలియని దురదృష్టవంతుణ్ణి బాగా కష్టపడి ఓ డిగ్రీ సంపాదించుకున్నాను కానీ ఉద్యోగం లేదు కాబట్టి నాకు పెళ్ళి అవసరం లేదు ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవ్వళ్ళకి పెళ్లితో పని లేదు చూడండి మేడం మీరు మాకు పెళ్లి చేస్తారు అసలే అంతంత మాత్రంగా ఉన్న మా జీవితాల్లోకి పెళ్ళాలు వస్తారు రేపు పిల్లలు పుడతారు వాళ్ళని ఎలా పోషించాలో తెలియక ఏ రోడ్ల మీదో చెత్త కుప్పలోనో వాళ్ళు విసిరేయాల్సి వస్తుంది అది పవిత్ర కార్యం అంటారా మేం విసిరేసిన పిల్లలు అనాథలై విస్తరాకుల్లో ఎంగిలి మెతుకుల కోసం కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటారు వాళ్ళల్లో వాళ్ళు తన్నుకుంటారు ఇది మంచి పని అంటారా ఆలోచించండి మేడం మాకు కావాల్సింది ఉద్యోగం మా జీవితాలకు మీరు ఉపాధి కలిగించగలరా కలిగించండి అంతేగాని ఈ పెళ్లి గిళ్ళి తొక్క తొడకరా మాకెందుకండి ఏంట్రా దగ్గర రెచ్చిపోతున్నావు ఆమె నిలదీసి అడిగే అర్హత హక్కు నీకెక్కడిదిరా పెళ్ళయ్యాక పిల్లలు పుడతారు వాళ్ళకి కావాల్సిన 4 మెతుకులు మీరే సంపాదించాలి అది కూడా ఆమె చేస్తుందా అందుకేగా సార్ మేడం గారు హెల్ప్ అడుగుతున్నాం పెళ్లి పేరుతో మీరు పెట్టే ఈ ఖర్చు బదులు అదేదో మాలాంటి వాళ్ళు ఉద్యోగాలకో వ్యాపారాలకో పెట్టుబడిగా పెడితే మా జీవితాలు బాగుపడతాయి తద్వారా మేము కూడా కొంతమంది అనాథాలను తీసుకుని వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దుతాం ఓరి పిచ్చోడా పెట్టుబడులు కావాలంటే బ్యాంకులున్నాయి కానీ పెళ్లికి పిల్లలు దొరకాలంటే బ్యాంకులో దొరకరు పిల్లలు దొరకాలంటే నువ్వు చెప్పినంత ఈజీ కాదు పిల్లలు ఎందుకు దొరకరు సార్ సపోజ్ నేనే ఉన్నాను టిప్పు టాప్ గా తయారయ్యి క్రాస్ రోడ్ లో నిలబడితే కుప్పలు తప్పలుగా వెంటబడతారు చా నీకు అంత సినిమా ఉందిరా బాబు అయితే నువ్వు పని చేయి చెప్పండి సార్ నేను అనాథనని చెప్పుకుంటూ మంచి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని కేర్ ఆఫ్ ఉన్న అమ్మాయిని 5 వారాల్లో పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకురాగలవా వస్తే ఏం చేస్తారు అక్క ఈ పిల్లకాకి తెగ రెచ్చిపోతున్నాడు అందుకని నీ ప్రెస్టీజ్ కాపాడాలని కొంచెం ఫాస్ట్ అయ్యాను ఇక్కడున్న వాళ్ల ముందు నీ గౌరవం కాపాడాలన్నా ఇన్ని సంవత్సరాలు నువ్వు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకు అర్థం ఉండాలన్నా నా నిర్ణయాన్ని సమర్థించి ముందుకెళ్ళక్క ఇదిగో వివేక్ మేడం చూడు వివేక్ మా కాళి చెప్పిన కండిషన్స్ కి నేను ఒప్పుకుంటున్నాను ఈ పందెంలో నువ్వు గనక గెలిస్తే నా యావదాస్తికి నిన్నే వారసుని చేసి దస్తావేజుల్ని పేరు మీద రాయించి ఇస్తాను కానీ ఒక షరతు ఏంటి మేడం అది పెళ్లి చేసుకుంటే నా ఆస్తి దక్కుతుందని నువ్వు ఎక్కడా చెప్పకూడదు ఈ కండిషన్ నాకు ఓకే మేడం అద్భుతం అక్క
వారాలే నీకు కాలము ముగించుకొని రా శుభ కార్యము. అయితే రెడీగా ఉండండి, వస్తా పిల్లతో. పిల్లన్నాడా పిల్లి అన్నాడా? దేవా 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 దేవుడా దేవదాసును చేస్తున్నారే దేవా దేవా ఊరి అందం పాడైపోరు దేవా దేవా పదుకు ముద్దు పాలు చేస్తున్నారే దేవా 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 అరబిక చిలక రితమిక నడక తంపేస్తున్నావే కర్ర కర్ర నమిలేస్తున్నావే వమ్మో అరబిక చిలక తాయో రితమిక నడక తంచేస్తున్నావే నన్ను పొంచేస్తున్నావే ఓసారి కరుణిస్తే లైఫ్ అంతా పడిగుంటానే నువ్వు కాదంటే టంగన్లో వాటర్నే తాగి తెస్తానే లేకుంటరా నీ కాటన కేటి ఇంటిగా నైపోతానే నన్ను దేవతా సుంచే నాకే నీ ప్రేమగా సైపుంటానే అంత కోపం గందుకు నీకు పెళ్లి చేసుకుంటానే అమ్మో ఓ అరబిక చిల్లక అయ్యో మీరు తొమ్మికు నడక చంపేస్తున్నావే నమిలేస్తున్నావే అమ్మో ఓ అరబిక చిల్లక తాయో నిరుతమిక నడక తంచేస్తున్నావే నన్ను ఫోన్ చేస్తున్నావే వేసి మస్తు స్లిమ్ గా ఉన్నావే ఐటు ఐటు సూట్ అవుతావు ఒప్పుకోరాదే వామో లిప్స్టిక్ పదవికి పూసి నన్ను గిల్లి లాగ్యావే స్వీటీతో సెటిల్ అయిపోతా ఒక నువ్వు చెప్పైతే వామో వాయో అంది అందని మీ అందాలను తెగ చూపిస్తారే ను పిండి నా బసి మనసుకు గాయం చేస్తారే సోకు చూపి పడగొట్టి నన్ను గుల్లా చేస్తారే ఐ లవ్ యు అంటే చిప్పు అంటూ చుట్టూ కొట్టారే అమ్మో ఓ అరబిక చిలక వాయో మీ రుతమిక నడక చంపేస్తున్నారే కర్ర కర్ర నమిలేస్తున్నారే అమ్మో ఓ అరబిక చిలక వాయో మీ రుతమిక నడక తంచేస్తున్నారే నన్ను పొంచేస్తున్నారే చీరగట్టు నుదుటిన బొట్టు చూడముద్దొస్తున్నావే ఒక్క చూపుద నచ్చేసావు సిగ్నల్ ఇచ్చేసే రాతే బామో వాయో ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది అయినా పరవాలేదే ఐష్ నువ్వు అభిషేక్ నేను కలసి నాతో అడుగైతే అందరూ ఇట్లే కాదని అంటే ఏమైపోతానే తోడు లేక నీ దయ లేక ఏ కాకుండానే లోకమంతా నవ్వేస్తే దారి లేక విసుగొచ్చి పోగట లేక నమ్ముకుపోయి తగ్గాడవుతానే ఓ అరబిక చిలక వాయో మీరు తమిక నడక చంపేస్తున్నారే కర్ర కర్ర నమిలేస్తున్నారే అమ్మో ఓ అరబిక చిలక వాయో మీరు తమిక నడక తంచేస్తున్నారే నన్ను ఫోన్ చేస్తున్నారే అమ్మో ఓ అరబిక చిలక వాయో మీరు తమిక నడక తంచేస్తున్నారే నన్ను ఫోన్ చేస్తున్నారే మనం ఇంత జాలిగా ఉన్నా అంటే కారణం మేడమేరా? అవునరా, పోరం పోగుల్లో తిరిగి మనకి మనీ ఇచ్చి సాయం చేస్తూ
దేవతలా ఆదుకుంటుంది. హలో, ఓకే మేడం, వెన్న బయలుదేరి వస్తున్నాం మేడం. రేయ్ మేడం, వెంటనే రమ్మంటున్నాను, వెళ్దాం పదండి. నమస్తే మేడం. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిన కారణం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. మేడం, మామూలు విషయాలే మాకు గుర్తుండవు, మీరు చెప్పే విషయాలు మాకు అవసరం అంటారా? వీడికి తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు. సరే మేడం, వీడి నశనానికి ఎక్కిన మత్తు నేను తీస్తాను, మీరు చెప్పండి మేడం. పెళ్లిలో జరిగిన ఛాలెంజ్ విషయం మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు మేడం. ఆ ఛాలెంజ్ లో ఓడు గాని గెలిస్తే మనమందరం కలిసి ముష్టెత్తుకోవాల్సిందే. అందుకని మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వాడు పెళ్లి చేసుకుని ఇక్కడికి రాకూడదు. వాడు పెళ్లి చేసుకుని ఇక్కడికి రావడం కాదు మేడం, వాడు డెడ్ బాడీ కూడా ఇక్కడ రానివ్వకుండా చేస్తాం. శభాష్, ముందు ఆ పని మీద ఉండండి. మేడం, మీరేం కంగారు పడకండి మేడం, వాడు ఇక్కడికి ఎలా వస్తాడో మేము చూసుకుంటాం. ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ పంపుతూ ఉండాలి, ఓకే? నో ప్రాబ్లం మేడం, మీకు ఒకే ఒక మెసేజ్ వస్తుంది, అది మొదటిది ఆఖరిది కూడా. వాడు చచ్చాడని మాటల్లో కాదు చేతల్లో చూపించండి. అలాగే మేడం. పోండి. మేడం, పని పూర్తయ్యాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం మేడం. రాజేశ్వరీదేవి, నిన్ను హాస్పిటల్లో కాపాడింది నీకోసం కాదు, నీ ఆస్తి కోసం. ఎన్నాళ్ళు నర్సులా బ్రతకాలి, నీలా మహారాణిలా బ్రతకాలని నిన్నే అంటి పెట్టుకొనున్నాను. ఈ అదృష్టాన్ని నా కళ్ళ ముందే ఎవరు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? ఏం మొక్కు ఏంటో, నా తొక్కుడు పోతుంది. అలా అనుకోకూడదు కదా. వీళ్ళ పెళ్లి జరిగితే బాబా గుడి చుట్టూ ప్రదర్శన చేస్తానని మొక్కుకున్నాను, తొందరగా నడవండి నాయన. ఈ ప్రదర్శన అయ్యేలోపు నా ప్రాణం పోయేటట్టుంది. 108 ప్రదక్షిణ చేస్తానని మొక్కేసుకున్నావుగా, అనుభవించు. నిజమేరా నాయనా, అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో బాబా, తప్పైపోయింది, క్షమించు. ఏం కష్టమతయ్య, చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నాను. ఎంత బాగా నడుస్తున్నా నా తల్లే. చూడరా వినోద్, ఎంత బాగా కదులుతుందో నా కల్ప వృక్షం. మరే ఏరికోరు తెచ్చావుగా నా పాలెట వాట వృక్షాన్ని. పట్టుబట్టి నా జీవితంతో ఆడుకుంటావు కదే. అమ్మాయి ఆగు. ఏంటత్తయ్యా, ఆయన ఏదో అంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడమే మంచిదిలే అమ్మా, ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి మాటలు వస్తూ ఉంటాయి. నువ్వు పదమ్మా. దయకుర్రోకురు ఆగుదురా, మధురమీనాచి కంచి కామాచి కాచీ విచాలాచి. నిన్ను చూస్తుంటే రెండు ముక్కల సభ మంచి కోణం చూసి మనువాడినావు కదా. ఈ టైములో కొండరాజుకి మెదరానా ఇస్తే గండు తుమ్మెదరాటి పండు కోణ ఈమె కడుపును పడుతుంది. ద్వారా నీ బతుకు చూపు పెట్టుకోయి. ద్వారా ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుంది. శుభమాని కొడుకుకి కోడలికి పెళ్లి చేసి గుడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తుంటే ఈ దిక్కుమాల మాటలని చెప్తున్నా బిడ్డ. నీ అమ్మ కడుపు నిన్ను. ఏదో సచ్చినాడు అమ్మ కడుపు మాడ. అదేంటే అమ్మ అలాగనేశాడు,
నానా అవే నువ్వు మనసులో పెట్టుకోవద్దు వాళ్ళేదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూస్తూ ఉంటారు అవే నువ్వు నమ్మొద్దు నువ్వు వద నాన్న ముందు నువ్వు వద దా शोभन नैट मल्लेपूल कड़ता गज्जल कड़ते मूत वस्तमी अवन कूतर पल ग्लास तोने ब्रांड ग्लास तो वस्ते मत्ते की मंचन अतिमो चीर कटकूतर नल चीरे कड़ते कनबर चूड़ा ఏ రాత్రి పెట్టతో బుట్టుకులాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా బాబు ఇలా దిగాలుగా కూర్చున్నాయంటరా నాయన అవతల అమ్మాయి రెడీ నువ్వు కోడగిత్తల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టి పెట్టలాగా బుడుచుకుంటున్నావేరా ఈకే ఆస్తి వచ్చిందని ఊహ సంబరపడిపోతున్నావు నా బాధ ఎవడతో చెప్పుకోను ఓహో बंगारा కాల్చి కరగ తీసుకోవాలి కానీ కాలు తెగిన కోతిలాగా ఇలా దిగలపడిపోయి కూర్చోకూడదు అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది పిల్లని సొక్కపెట్టు నువ్వు సొక్కపడు తేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపస్ కొట్టు ఏంటి అర్థమైందా నా సంగతి తెలుసు కదా యాగత తొందరగా వచ్చి 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 అంబ పరుకు జగదాంబ పరుకు నడిపొట్టు నా నారాయణ పరుకు చూడు నాయనా నీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణి కొట్టాలనుకుంటుంది నువ్వు ప్రతికి పట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపో పారిపో ఆ ఇవి నేనంటున్న మాటలు కాదు అంబ పరుకు జగదాంబ పరుకు నడిపొట్టు నా నారాయణ పరుకు పారిపో పారిపో అంబ పరుకు జగదాంబ పరుకు పారిపో అంబ పరుకు జగదాంబ పరుకు పారిపో ఏమండి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా నాన్నగారు 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 ఏడి బంగారు కొండ నాన్నగారు నాన్నగారు ఏటైందమ్మ నా బంగారు కొండ నాన్నగారు ఆయన పారిపోయారు ఎవరు తల్లి చిపాడు ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి ఓజని సిగ్గు బంగారం గాను ఎందుకమ్మ సిగ్గు ఇంతకి ఏం జరిగింది చెప్పు ఆయన పారిపోయారు ఎవరు అల్లుడా ఇదిగో సెకండ్లమ్మ నీకు ముందే చెప్పాను నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని అంచేత నీ కొడుకు ఎక్కడ ఉన్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ భద్రతరిది కాస్త జరిపించు ఏంటి అర్థమైందా అయ్యింది లేదా పెళ్ళికి ముందు నేను రాసిన దస్తావేజులు పెళ్ళికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కట్టేయాల్సిందే ఏంటి అంటున్నావా
లేదా నటీ సావిత్రిలో నటించేస్తున్నావా? అది కాదు అన్నయ్య గారు, మీరు తొందరపడకండి. మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ. అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా, మీరేం భయపడకండి. విన్నావా? ధైర్యంగా ఉండాలా అత్తయ్యా. ఏమ్మా, ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా? తప్పకుండా నా తల్లి, మొగుడంటే ఎంత ప్రేమో. నాకు బంగారు నీకేటే. ఈ చెత్త కబుర్లకేం గానీ ముందు నీ కొడుకును పట్టుకుని ఆలోచన ఏదో చెయ్యి. అలాగే, మీరు కూడా రండి అన్నయ్య. పిల్లనిచ్చుకున్నాను, తప్పుద్దా? వస్తాను. సస్తానా? నువ్వుండు, నువ్వుదా. మావి గారు బాగున్నారా? ఓహో రాజేశ్వరి, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. ఈ అమ్మాయి ఎవరు? నా మనోరాలు, నీ తమ్ముడు కూతురమ్మా. చూసి ఐదారేళ్ళైంది. ఏమ్మా పావుని, బాగున్నావా? చదువుకుంటున్నావా? వయసు వచ్చిన పిల్ల కదా, నేనే వద్దన్నానమ్మా. రండి మావయ్య, మీకు పావనికి బట్టలు తీసుకుందాం. వద్దులే అమ్మా, పావనికి బట్టలు తీసుకున్నాను, దాని బలవంతం మీద నేను కూడా తీసుకోక తప్పింది కాదు. అవును, నువ్వేంటి ఇలాగా? రేపు ఆయన వర్ధంతి కదా, ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా పేదవాళ్ళకి బట్టలు పెడదామని. రండి మావయ్య, ఇంటికి వెళ్దాం. తర్వాత వస్తాలే అమ్మా, పదమ్మా. పావని తీసుకుని ఓసారి ఇంటికి తప్పకుండా రండి మావయ్య. తప్పకుండా తీసుకొస్తాను. కాలం బాగుంటే పావని నా ఇంటి కొడలుగా నా ఇంట్లోనే ఉండేది. ఉంటాను మావయ్య. వెళ్ళొస్తామయ్య. బిందెలాంటి బిందు మాధవ్ కూడా పెళ్ళైపోతుంది. నాకు ఎప్పుడవుతుందో, మా బావ ఎప్పుడు కనిపిస్తాడో, నాకు పెళ్ళి ఎప్పుడవుతుందో. ఏంటి, నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఏదో ఫోటో చూస్తుంది. చిన్న వయసులో మీ బావతో ఆడుకున్నావా లేదా? ఆడుకున్నాను. అయితే ఏం లేదు, ఆ ఫోటోలో ఉంది ఆడ మగ తెలియట్లేదు. ఎందుకే అంత కోపం? ఏం లేదు, ఈ ఫోటోలో అమ్మాయి మొహల్లా కనిపిస్తాను. ఆ ఫోటో పట్టుకుని బావా బావా అని తపస్సు చేస్తుంది. ఎందుకే మీ బావ ఉన్నట్టేంటి అలా మాట్లాడుతున్నారు? తప్పకుండా నా బావ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు, నా మనసు చెప్తోంది. సర్లే పావని, మీ బావ అదే ఫోటోని బ్యాంకులో భద్రంగా దాచుకో, లేకపోతే ఏ గాలికో ఎగిరిపోగలడు. మన కోసం వెయిటింగ్ లో ఉందే. ఈ పిట్టను పట్టి బుట్టలో పెట్టేద్దాం పాదా. సిగ్గుపడిపోతున్నావు? అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచోపోతే సీట్ ఖాళీయే, కూర్చోవచ్చు. ఇది కూడా ఖాళీనే. థాంక్స్ ఫర్ యు సో మచ్.
మీరింకా శ్రీమతి కానీ కుమారులాగా ఉన్నారే. అంటే నాకు క్రికెట్ ఆడే అలవాటు ఉందిలేండి అన్నట్టు. ఇక్కడ అందరూ జంటగా ఉంటే మీరేంటి ఒంటరిగా? జంట కోసమే. ఆ జంట ప్లేస్ లో నేను ఎంటర్ అయిపోతాను మీకు అభ్యంతరం లేకపోతే. అభ్యంతరం లేదు కానీ ఈ కాణిలు అర్థం నాకు వర్కౌట్ కావండి. అసలు మీరు అలాగే ఉండండి, మీ గురించి కొంచెం చెప్పాలి. అడ్డే నీ ఇంక రొంబ నల్ల అడగా ఐశ్వర్య రే మాదిరి ఇరికీంగ్లే. ఎక్కడ ఇరుక్కున్నారు? అది కాదండి, తమిళ్లో మీరు నల్ల ఐశ్వర్య రే లాగా చాలా అందంగా ఉన్నారని చెప్తున్నారు అన్నమాట. అయినా ఆ అమ్మాయికి ఏంటండి ఏదో ఒక యాంగిల్ బాగుంటుంది. అదే మీరనుకోండి, బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మిడ్ క్లోజ్ అన్ని యాంగిల్స్ లో అద్దుర్సు. పొగిడింది సాలు కానీ ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. మీరు మహేష్ బాబు ప్రభాస్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంత సీన్ లేదు, నేను చెప్పేది వినండి. మరేమో మీకు కావాల్సినవి నా దగ్గర దొరుకుతాయి. మీ దగ్గర దొరుకుతాయా? నాకు అర్థం కాలేదండి. విషయం అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా దగ్గర టీ, టిఫిన్, హాఫ్ మీల్స్, ఫుల్ మీల్స్ అన్ని దొరుకుతాయి. ఓ అదే అర్థమైంది. ఈ హోటల్ మీది అంతే కదా, హైదరాబాద్ చెప్పడానికి ఏముంది. అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా? అయ్యో నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే, ఇక లాభం లేదు, ముక్కుసూటిగా చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పండి. టీకి 100, టిఫిన్కి 200, హాఫ్ మీల్స్ కి 300, ఫుల్ మీల్స్ కి 500. ఎవరండి ఏదో పెద్ద స్టార్ హోటల్ అంటే మాట్లాడుతున్నారు? ఇది ఆఫ్టర్ ఆల్ కాకా హోటలే కదా. ఇట్స్ టూ మచ్. స్టార్ హోటల్ లో దొరకనివి నా దగ్గర దొరుకుతాయి. అంటే మీరే పెద్ద స్టార్ హోటలా? అయ్యో రామ అర్థమైపోయింది, మీకేం చెప్పక్కర్లేదు. వామ్మో వాయో ఎంత గురువారప్పనే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నోడ బొంద. మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా? అంతలోనే ఇంత బాగా అర్థమైంది, పైకొస్తా. రాను పోతాను, నిన్ను గాని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే. పెళ్ళా? ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు, మా సార్ని అడిగి చెప్తా. నువ్వు అలాగే ఉండు. ఒన్ను రెండు త్రీ. పెళ్ళ కాకి ఏదో బుట్లో పడతాడు అనుకున్నానే, మళ్ళీ వేరే టికెట్ ఎత్తుకోవాల్సిందే. ఎక్కడున్నావు బావా? అందంగా ఉండే ఉంటా, ఇప్పుడు ఏం చేస్తున్నావు బావా? తొందరగా వచ్చేయి, ఇంకా ఎంతకాలం అని ఎదురు చూడను. రా బావా. Oh.
చూడండి, సునామీ వచ్చిన కొంపలా దిగులుగా కూర్చున్నారు. చక్కగా పూల పాన్పు మీద మల్లెపూల సువాసనతో గదిలో కూర్చోవలసినటువంటి పాప ఇలా గోతికా నక్కలా కూర్చుంటే చాలి వేస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరిగింది? పంతులు భరించలేకపోతున్నాడు. వదిలేవే బాబు. అమ్మాయి అబ్బాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. ఆ మూడు ముళ్ళు పడ్డం తర్వాత ఇద్దరు బల్లుళ్ళు అతుక్కుపోతారని చెప్పావా లేదా? నువ్వు చెప్పకబట్టే కదా పుత్తడి బొమ్మలు అంటే నా పిల్లని తీసుకెళ్లి ఆ ఇద్దరు పిల్లగాడికి ఇచ్చేసాను. అన్నయ్య గారు, మా వినోద్ గురించి అంత మాట అనకండి. వాడు ముచ్చెప్పు చెప్పండి. ముచ్చెప్పు చెప్పు జమ్ములో కప్ప, అవన్నీ నాకు అనవసరం అమ్మా. ఇదిగో ఈ పంతులు మాట విని ఇద్దరు జాతకాలు అమోఘంగా ఉన్నాయంటే అబ్బాయి అమ్మాయి లెవెల్కి సరిపోకపోయినా ఇద్దరికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడేమో పిల్లికి చెక్కిన ఎలకలా పారిపోయి. అన్నయ్య గారు, మీరు అలా కోపడకండి. వాడి మీద ఏమో దుష్ట శక్తులు పడ్డాయి. కుక్కలు పడ్డాయన్నావు కాదు. అయ్యా, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని నా మాట వినండి. అసలు నిన్ననయ్యా పంతులు, నీ మాట మీద కదా ఇంత దూరం వచ్చింది. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పాడు. అలాగే అబ్బాయి అమ్మాయి జాతకాలు అమోఘంగా మధ్యలో ఎవరో దారి మళ్లించారు. అయినా ఏమీ పర్వాలేదు, అమావాస్య రావడానికి ఇంకా 5 రోజులు వ్యవధి ఉంది కనుక ఈలోగా ఇద్దరి సంగమం జరిగిపోవాలి. ఆ తర్వాత పిల్లలే పిల్లలు. అయ్యో, అదంటే కుదురుతుంది పంతులు గారు. దానికో చక్కటి ఉపాయం ఆలోచించాను. మేడం, మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు? ముందు మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. అలాగా కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మేడం, నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు బేసిక్గా బ్యాక్ ఎక్కే అలవాటు లేదు. ఎప్పుడు ఎదరి నుంచి డ్రైవ్ చేస్తాను. సో మీ నడుము మీద కొంచెం చెయ్యి వేసుకుని. ఓ థ్యాంక్ యూ. అవును మేడం, మీ నడుము మరి స్ట్రాంగ్ గా ఉంది. ఎక్సర్సైజ్ గట్రా ఏమైనా చేస్తారా? ఐ యామ్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఓ, యు ఆర్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఐ యామ్ ఎ కాంప్లైంట్ బాయ్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? అబ్బే, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అడే గప్పా, ఇది ఇడిపా. అంటే ఏంటి? అదే, మీ నడుము ఉడుగులా ఉందని తమిళ్లో చెప్తున్నా. తమిళ్ కూడా వచ్చా? అంటే ఈ మధ్య 30 రోజుల్లో తమిళ్ పుస్తకం కొనుక్కుని ఓ 20 ముక్కలు నేర్చుకున్నాను. సరే కానీ నా మొహం చూడకుండా నా అందం గురించి ఎలా చెప్తున్నావు? అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుని పడుకుని చెప్పేయచ్చండి. మీరు ఎంత అందగత్తో మీ అందమైన నడుము బట్టి చెప్పేయచ్చు. నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. అవునో, నేను చాలా తక్కువ చెప్పానండి. ఇంత అందమైన శరీరం ఉన్న మీకు ఒక అందమైన పేరు కూడా ఉండాలి. అవునండి, చాలా స్వీట్ గా ఉంటుంది. మై నేమ్ ఇస్ మధురం. మధురం? ఆహా, మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. అంటే మేడం, మీకు పెళ్లి గట్రా అయిందా? నో నో, కుమారినే. ఒక్కసారి కూడా అవ్వలేదు. ఏంటది పెళ్లి? ఓ, పెళ్ళ. అయితే మేడం ఒకసారి బండపరా ప్లీజ్. అప్పుడు దిగిపోతారా? ఏమైంది? ఆనందం తట్టుకోలేకపోతున్నాను మేడం. మనిద్దరికి పెళ్లిళ్ళు అవ్వలేదు కదా, ఒక్కసారి మీరు హెల్మెట్ తీస్తే మీ ఫేస్ చూసి నేను ఇమ్మీడియట్ గా సాంగ్ చేసుకుంటాను. అప్పుడు చీకటి పడిపోయింది. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు. పంతులు గారు, ఐడియా అన్నారు, ఈ బండి ఏమిటి? రండి రండి చెబుతాను. మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఐడియా బాగానే ఉంది, కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురదగొంట్లో ఉంటారో మనకు ఎలా తెలుస్తుంది? మీరేమీ బాధపడకండి, అల్లుడు గారు మన శోభనం సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కలపడుతుంది. బొమ్మ కనిపించడం కాదు, నా పొత్తడి బొమ్మ కనిపించాలి. లేదంటే నీ గుండుగాయని గుండు చూస్తే పొడి చేస్తాను. జాగ్రత్త. అయ్యా, మాటలతో కాలయాపన చేయకండి. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ శోభనం. అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్ లోకి పోసేయండి. మిగతా విషయం అమ్మాయి చూసుకుంటుంది. శోభనం క్షణాల్లో జరిగిపోవాలి. బయలుదేరండి.
నాగయ్య పంతులు మళ్ళీ ఏమైంది? ఏం లేదయ్యా, ఎందుకో నా ఎడంక నదురుతోందయ్యా, దాని అర్థం ఏంటంటావు? అయ్యా, మగవాడికి ఏ కన్ను అదిరినా అదృష్టమే. అదేమిటి పంతులు గారు, ఆడవాళ్ళకి ఎడమ కన్ను మగవాళ్ళు కుడి కన్ను అదిరితే మంచిది అంటారు కదా, మీరేమో ఏ కన్ను అదిరినా పర్వాలేదు శాస్త్రం. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికి సమయమా? అవతల శోభనానికి వేళ అవుతోంది, తమగవాళ్ళు గారిని లోపలికి తొయ్యాలి. ఎందుకే నా పుత్తడి బొమ్మ నా పుత్తడి బొమ్మ శోభనంగా చూస్తానంటే నువ్వెవిడు ఆపడానికి దామ చూద్దుగా. నువ్వు ఇక్కడ ఉండమ్మా, నేను వెళ్ళి వాడు చొక్కా పట్టి లాక్ వచ్చి నీ ఒళ్ళో పడ. చొక్కా పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్ వచ్చాయి. అలాగలగలగే జుట్టు పట్టుకుని లాక్ వచ్చేస్తాను. పట్టుకో అబ్బాయిని, గట్టిగా పట్టుకో అబ్బాయిని, ఊరిబిడ్డకి ఇంకా అబ్బాయినే. కేరా, కోయోడి మాటలు విని శోభనం చేసుకుని కూడా పారిపోయేస్తావా? నిన్ను నిన్ను పదరా పద. ఏంటండి ఏంటి ఇలా కూర్చుండి పోయావు? బాయ్, నేను మీ ఎల్లుండి కాదు బాబోయ్, నేను మీ కొడుకు కాదు తల్లో, నన్ను వదిలేండి బాబోయ్, బాబోయ్ వదిలేండి బాబోయ్. నేను దొరకనంతే ఆగండి, నేను పరిగెత్తలేను. ఇప్పుడు తప్పించుకున్నావు, బాగానే ఉంది. నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోతావా? నీ చేత శోభనం చేయించకపోతానా? నా పేరే శకుంతల కాదు. ఎంత బాగా గుర్తుపెట్టాను. లేదా కోడలా, ఎంచక్కా గుర్తుపెట్టుకున్నావమ్మా. కార్యం జరగకుండానే గుర్తుపట్టావంటే ఇక ఆ శోభనం కాస్త అయిపోతే నీ పట్టే పట్టు. మరేటనుకుంటున్నావు, నా కూతురు అంటే అల్లుడిది వీకబాటి కదా, అందుకే టపేమని గుర్తుపెట్టి. మరే అన్నయ్య గారు, అన్నయ్య గారు ఆ మత్తు మంది ఏదో కాస్త నెమ్మదిగా పెట్టండి ముక్కు దగ్గర, ప్రాణానికి ఏమీ హాని లేకుండా. మూర్చిపోయారు మన శోభను. నాకు భయం వేస్తుంది. మా భయం మేమంతా ఉన్నాం కదా. నువ్వు నీకేం భయం లేదు, నీ పట్టు చూపించాలి. అది మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాం. ఏ
నువ్వు. మిస్టర్ వినోద్, మీరెవరో నాకు తెలియదండి. అవసరం లేదు, నువ్వు నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను. ఎందుకని? నీ అవసరం నాకుంది. నా అవసరమా? ఏంటది? నువ్వు నాకు నచ్చావు, అందుకే నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా పర్మనెంట్ గా కాదు, జస్ట్ ఫర్ వన్ నైట్. ఛీ, నాన్సెన్స్. షట్ అప్ యువర్ డర్టీ మౌత్. ఏదో మద పిచ్చి పెట్టినట్టుంది. నీలాగే ప్రతి ఆడది ఇలా బరి తెగించి రోడ్డున పడితే అది స్త్రీ జాతికి అవమానం. అరే, పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదు? చూడు బుద్ధ భగవానా, నీ ప్రసంగం వినడానికి ఇక్కడికి రాలేదు. నా కోరిక తీరుస్తావా లేదా? నీకు ఎంత చెప్పినా మత్తు దిగినట్లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్ప పరాయి స్త్రీలంతా నాకు తోబుట్టులతో సమానం. అర్థమైందా? అయితే నా ఆఫర్ ఒప్పుకోవా? చూడమ్మా, నేను నీకు తెలుగులోనే చెప్పాను, నాకు కన్నడం మలయాళం రావు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్లంతోనే హాయిగా ఉంటాను. నా కోరిక తీర్చకుండా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా. నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇంటికి వచ్చి పెళ్లికి పిలుస్తా. పోవాలని చూస్తూ ఉండు. గుర్తొచ్చాననుకుంటా? పాపం వినోద్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇలాంటి చండాలమైన నీళ్లు తాగి ఎండనక కొండనక పిచ్చివాళ్ళ తిరుగుతున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో వచ్చి ఇదిగో, నీకు అప్పుడే చెప్పానా, నా భార్య తప్ప వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడండి. శభాష్ వినోద్, నువ్వే గెలిచావు. నీ జాతకం నీ భార్య జాతకం చాలా బాగుంది. బాగుందా? నీకెలా తెలుసు? ఏంటి మధ్య నువ్వు జాతకాలు చూడడం మొదలెట్టావా? నాకంతా తెలుసు. మీ ఆవిడ జాతకం బాగాలేదని చెప్పించిందే నేను. అదెలా అంటే, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి అలా చూస్తున్నారు, నన్ను గుర్తుపట్టలేదా? మీ అంకన్ని పోయాసం కట్టుకున్నారు కదా, గమానంగా కట్టేశాను. ఈ జపతాడు ఆడు పిల్లని వదిలేసి లోపల ఉండాలా బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా లోపల ఉండాలా, దిగి అని పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఈ వేసం కట్టినప్పుడు నాకు బొప్పు కట్టింది, బొప్పుకి కూడా కొంచెం డబ్బులు ఎక్కువస్తే బాగుంటుంది. అలాగే సారీ మేడం, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. చూసారా మేడం, నా యాక్టింగ్ ఎలా అదరగొడేనో. ఆ వినోదు నా దెబ్బతో పారిపోయినట్లే. ఇంక ఈ జన్మలో పెళ్ళ వంక చూడు మేడం. వినోద్, నీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను, ఇక నుండి ఇలాంటి తప్పులు చేయనని నీకు మాట ఇస్తున్నాను. ఆలస్యం చేయకుండా నువ్వు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి వినోద్. ఉంది కదా, చూసుకోవచ్చు కదా. బస్ ఎప్పుడెంతదండి? నేను దానికోసం ఎయిటింగ్ రావా. ఉండరు
సుందర నీ వంటి సిమ్ము శరీరము నాలాంటి బాడీకి లక్కుతదా లైఫ్ లాంగ్ నీ బెడ్రూమ్ లో నా యూఫామ్ పరిపల్లె ఉంటా కదా సుందరా ఓ సుందరా సుందర నీ వంటి సిమ్ము శరీరము నాలాంటి బాడీకి లక్కు కదా యో సుందరి యో సుందరి ఆ సుందరి ఓ సుందరి 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 నీ వంటి బండలేడి కొండల్లో వెతికినా ఉండదుగా బండరా ఇలా నువ్వుండగా నాకు గుండె రాదు కదా చిట్టి నడుమునే చూస్తున్నా కొలతలే వేస్తున్నా నీ నడుముకుంటే పో సరిపోతున్నా నడుముపై పడుతున్నా కితకితలే నువ్వు కెడుతున్నా నేను కిరిబిక్కిరి అయిపోతున్నా ఎలుకే ఏనుగుపై ఎక్కి డాన్స్ ఆడినట్టుంది పాడు పాడుతూనే ఉన్నా కదా నాకు చింకేస్తున్నట్టుంది ఆ సిగ్గులో ఏమున్నదో నే బొగ్గయ్యాక తెలుసును నీ నడుముపై నే వాలితే నన్ను దోమలాగా నలపకు ఇలువవే వాలు కనుల దాన భయారి హంస నడక దాన ఇలువవే వాలు కరుల దారా వయారి హింస నడకదానా వాళ్ళు విడిచిన మీ పొయ్యికి నిలువవే జంబలకిడి పంబ వయారి హింస నడక రంబ నిలువవే జంబలకిడి పంబ వయారి హింస నడక రంబ నువ్వు ఓగుతూ డబ డబ నడుస్తూ ఉంటే అది రెను భూగోళం ఓ భయమా ఓ భారమా గుండెకు భూకంపం నిలువవే వాళ్ళు కనుల దంబల కిడి పంబ వయారి హంస బాగా ఆ హింస నడక రంభ నువ్వు ఊగుతూ డబ డబ నడుస్తూ ఉంటే అది రెను భూగోళం ఓ భయమా ఓ భారమా గుండెకి భూకంపం శకుంతలమ్మ ఈ రోజే ఆఖరి ముహూర్తం అని చెబుతోంది. ఏంటది పంచాంగం? సరిగ్గా ఈ రోజు రాత్రి 12:39:17 దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. కష్టపడి కొట్టుకున్నారు కుర్రాడిని, కానివ్వండి ఎవరికి ఏ గండమూ లేదు. ఇక తేడా వచ్చిందనుకో నీ గండం తప్ప. కుర్రాడు దొరికాడు కదా, ఇంకా ఎందుకు ఈ యువత? అర్థమేదిగా, గడియారం పెడుతున్నా ముహూర్తం టైంకి ముగించకపోయావో నా సంగతి తెలుసుగా, చంపేస్తా. వామ్మో వాయో, మీరు అనుకున్న మనిషి నేను కాదండి. నా సోల్రదు పురుంజిక మాటంగిరింగ్లే. పురుగులు పడుతున్నాయంటే నన్ను అర్థం చేసుకోమంటున్నానండి. ఈ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు. ఇప్పుడు ఈ వాచ్ తో నేనేం చేయాలండి? శాస్త్రి గారు చెప్పేది చేసి చావు. శాస్త్రి గారు మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు. చెప్పండి సార్, ఆ టైంకి నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే నువ్వు ఫేస్ అర్థం చేసుకో, నువ్వు చెప్పవయ్యా. అదే చెయ్యాలి, అర్థం చేసుకో. అదొకే, ఈ గడియారం చూసుకోవడంలో సపోజ్ మూడు పోయింది అనుకోండి, అమ్మాయే భయపడి ఏ పక్కకో వెళ్ళిపోయింది అనుకోండి. ఇందాక మీరు 17 సెకండ్ చెప్పారే, అది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? బయటికి రావాలా? ఎందుకు? మీరు పెట్టిన ముహూర్తం ఫెయిల్ అయిందని చెప్పాలి కదండి. బాబు, నీతో నా వల్ల కాదు, నేను వస్తాను అయ్యా, వెళ్ళి వస్తాను. అంతలే, అటు కాదు ఇటే, నీకున్న మొదటి కాస్త పోతున్నట్టుగా ఉంది.
పదరా లోపలికి. కావేరి రెడీగా ఉంది. చూడండి, కాదని చెప్పిన మీరు వినట్లేదు, తర్వాత మీరే ఏడుస్తారు. ఏడ్చే పని లేదు, అన్ని కనుక్కున్నాం. ఏమి జరగదని శాస్త్రి గారు చెప్పారు. ఎందుకు జరగదండి? లోపలికి వెళ్తే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అది జరగాలనేగా నేను లోపలికి పంపేది. ఊరికే కసపెట్టదు. డబ్బుల కోసం కుట్ర జరగడం చూశాను, భూకబ్జాల కోసం కుట్ర జరగడం చూశాను, కానీ ఇలా శృంగారం కోసం, అది నాకు దక్కాల్సిన శృంగారం కోసం కుట్ర జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అమ్మా, అతనే మీ వాడు. అమ్మా, ఆ గదిలో కలాల్సిన వాడు కాదే నేనే. కళ్ళు చూడలేదని మోసపోవద్దు. ఇందాక కంగారులో మర్చిపోయాను, నేనే వినోదనే, నన్ను నమ్ము. అమ్మయ్యా, ఓకే, అవునండి, అతనే మీ అల్లుడండి. అతన్ని లోపలికి పంపండి, నేను బయటికి జంపండి. ఏట్రా, ఏటి అల్లుడు, ఈ నేను లోపలికి పంపించాలా? అర్థమైందిరా? అర్థమైంది. ఆ డెవడో కోయోడు బుడుమొక్కలోడు చెప్తే నమ్మేసి వస్తావేమో అని భయం వేసి, వీడెవడో డూప్లికేట్ గారిని రంగంలో దించేసి పారిపోవాలని చూస్తున్నావా? చంపేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎలాభయ్యా, తీసుకెళ్ళాము. కావేరి నా పెళ్ళం, నా సొంత పెళ్ళం. మాట్లాడుకో. ఏట్రా ఏట్రా, మీ ఇద్దరు జుగల బంది. మీ ఇద్దరులో అసలు ఎవడు నకిలి ఎవడో తెలియకుండా పోయింది. ఇంతకీ మీ ఇద్దరులో నా అల్లుడెవరో ముందు చేస్తాండ్రా. మావయ్య, నేనే అసలు సిసలేని మీ మేలిం బంగారాన్ని. అవునండి, అతనే మీ అల్లుడు. అతనితోనే మీ అమ్మాయికి అది అతనమాట. నన్ను వదిలేస్తే నేను జై జిందాబాద్. నువ్వే నా వినోదం అని ఇదేదో తేలే వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఆగరా. అసలైన వినోదం నేనేనమ్మా, నన్ను నమ్మండి. కావేరి నువ్వైనా నమ్ము. నువ్వు కాదు, మంచి మాట చెప్పావు. చాపిల్లకి ఈత నేర్పాలా? మా వినోద్ ఎవరో కావేరికి తెలీదు. ఇక మాట్లాడింది చాలు గాని, బయటికి వా. అమ్మా, ఇన్ని రోజులు మీకు కనబడకుండా పారిపోయిన మాట నిజమే, కానీ నా తప్పు తెలుసుకుని వచ్చాను కదా. మళ్ళీ ఫిట్టింగ్ ఏంటే? ఫిట్టింగ్ లేదు, పేడ మీద బుట్ట లేదు. పోతావు లేదా బయటికి? ఇది కావేరి, నన్ను నమ్ము, నేనే నీ మొగుణ్ణి. చిపో, పారిపోయిన వారే భర్త, నువ్వు కాదు. లోపలికెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం పదండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు పాపలు. ఇప్పుడు వీళ్ళని ఇంప్రెస్ చేయడం ఎలా చెప్పమా? అరే అదండ్రా, జిప్సీ ఇక్కడే ఉన్నదంటే వాళ్ళు లోపల ఉండుంటారా? అదండ్రా, అదండ్రా. మామా, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదురా. ఇప్పుడు ఈ విలన్ గ్యాంగ్ ఆ బ్యూటీస్ అటాక్ చేస్తారన్నమాట. ఐడియా వివేకు, ఆ అమ్మాయిల ముందు వీళ్ళని కుమ్మేస్తే పాపలు నీకు ఫ్లాట్. ఇక్కడ జరగాలాడేస్తున్నారా? పాపలు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే తెగ మూడు వచ్చేస్తుంది. మీరు ఇక్కడ నుంచి ముందు మర్యాదగా బయటకు వెళ్ళండి. వెళ్ళకపోతే మీరేమన్నా మీ ఒంటి మీద బట్టలు ఇప్పేసుకుంటారా? చిరాగ్గాను. చూడండి అబ్బాయిలు, మీరు మాతో జలకాలడ్డానికి మాకు ఏ అభ్యంతరం లేదు, కాకపోతే ఇదంతా మనకు అవసరం అంటారా? వీడొకడు మీరు కానివ్వండి. చూడండి, ముందు మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి. ఎందుకు మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు చూడవే, వాళ్ళు ఇలా కూతుళ్ళ తయారై వస్తారు. హాయ్ గే, రే పక్కన, మీ నీ కోసం వెతుకుతున్నారా? కరెక్ట్ టైంకు దొరికారా?
మంచి టైంలో వచ్చి మూడంతా అవుట్ చేసావు. ఆ ఎవరు నన్ను క్షమించొచ్చు కానీ ఇలా కామదాహాన్ని పాడు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? బానిసల్లారా, బానిసలకి ఇంత అహంభావమా? అడవి దున్నల్లా ఉన్నారు ఆడపిల్లల మీద, అందులోనూ అబలల మీద మీ ప్రతాపము. మీరు గనక మగవారైతే, మీకు గనక ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఇంకా ఏదైనా ఉంటే వారి మీద కాదురా నా మీద చూపించండి మీ ప్రతాపము. వాంగడ మడంగల పాతకలా ఎత్తడి. లేడీస్ ప్లీజ్ వాక్ అవుట్. తొందరగా వెళ్ళిపోతాం. మమ్మల్ని ఇలా కొట్టడం నీకు అవసరం అంటావా? కాలు తినేవాడు ఒకడుంటే వాడు మోకాలు తినేవాడు ఇంకోటి ఉంటాడు రా. దేనికండి? మమ్మల్ని రౌడీల నుంచి కాపాడినందుకు. అట్లే ఉందండి, అప్పదలు ఉన్న లేడీస్ ని సాటి జెంటిల్మెన్ గా, ఇట్స్ మై డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, రీఛార్జిబిలిటీ ఎక్సెట్రా. మీరేం అనుకోకపోతే మా ఇంటికి లంచ్ కి రావాలి. లంచ్ అంటే అది ప్లీజ్ రండి. ఏంటి మీ ఇంటికి రావాలి? మా ఇంటికి? ఓ మీ ఇంటికేనా? ఆయన కూడా నాకు కొంచెం మహల్. మా ఇల్లు చాలా బాగుంటుందండి. అంటే ఆయన రండి. దున్నపోతులాంటి పర్సలాంటి పెట్టుకొని అఫ్రలకు చిట్టులకు చేతిలో తన్నులు తిని ఇలా బట్టలు లేకుండా అవమానంగా ఉందిరా. టెన్షన్ పడకు, ఒక్కోసారి తన్నులు ఒంటికి ఒంటి అప్ప మంచిదే అప్ప. అన్నా వాడు వాడేనన్నా, బతుకుంటే బొచ్చే నమ్ముకొని బతకొచ్చు కదా, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పోతా. చూస్తాను ఏంటి వచ్చారు చూసారు పారిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గోల గోలని ఏట్రా, నీ పిల్లలు చెప్పేది నిజమేనా? ప్రతిరోజు నువ్వు తాగొచ్చి తంతనవట? తప్పు నాది కాదండి, నా కాలు తంత ఉందండి. ఏ ముగ్గులు ఇరిగేటట్ తంతనవట? అది కూడా నా కాలే తంత ఉందండి. అంటే నీ కాలుదే తప్పంతావు? ఏట్రా, అన్ని తప్పులు చేసిన కాలే ఆనికిరా, నరికి సెల్లో వేసి. ఎస్ సార్. ఆగండి ఆగండి బాబు, మీకెందుకు ఆశ్రమ? నేనే నా కాలు తీసి ఇచ్చేస్తాను. ఏట్రా నీ ఏ అబ్బా, సెక్క కాలు ఎట్టేసుకుంటే రామాలాడుతున్నావురా? రేయ్, ఆ రెండో కాలు కూడా నరికి. నన్ను క్షమించండి బాబు, నా తప్పేం లేదండి. ఈ హెడ్ గారు ఆ డబ్బులన్నీ తీసుకుని ఈ నాటకం ఆడమన్నారండి. బుక్ చేశాడు చూడండి. రేయ్, ఈసారి గనక ఏదైనా జరిగినది అనుకో, ఆ రెండో కాలు కూడా నరికి పారేస్తాను. ఈ కాల్ని నీ మూవిని అడుకో. అలాగే సార్. ఎరా ఎంత నొక్కేసినావు ఏంటి సార్? అది సరేనేరా, నొక్కిందేదో నొక్కేసినావు కదా. కొత్త వాషింగ్ మిషన్ అట్టుకెళ్ళి నా సెకండ్ సెటప్ ఇంట్లో ఎట్టేసినా, చెప్పింది చెయ్యాలే సార్. హలో సార్, మీకే సార్? ఎవరు రాడు? హలో, ఇక్కడ ఎస్ఐని, అక్కడ ఎవరు? ఎస్పీ గారు మీరా? ఓకే సార్, నమస్తే సార్, చేసేస్తాను సార్. అలాగే అలాగే, బుక్ చేసేస్తాను సార్, సత్య ప్రమాణకంగా సార్. ఈ కేసులేటో, ఈ గొడవలేటో, ఈ బుక్స్ వేయడాలేటో, ఏటి అర్థం కాదు సార్. మీరేం టెన్షన్ ఇవ్వకండి సార్, కొంచెం చెవిలా పడేస్తారా? Ah? Ah?
ఏటో అనుకున్నానరా, ఓ మినిటర్ రికమెండేషన్ కొట్టోడివి పానికి మాలనోడివి అనుకున్నాను. పర్లేదు రోయ్, మంచి ఐడియా ఇచ్చినావు. అరే బాబా, సిగ్గుతో చచ్చిపోతున్నారా బాబు? అరే ఎంత పనైందిరా, వేసుకుందామంటే బట్టలు లేవు, కొనుక్కుందామంటే డబ్బులు లేవు. డబ్బులతో పనేంట్రా, నేను అక్కడ. అరే మామా ఇక్కడేరా, దెబ్బలు తింటే తిన్నాం గాని ఆ అమ్మాయిల దగ్గర నీ నగలు నొక్కేశానుగా. అబ్బా అబ్బా నీ అబ్బా. అరే ఇప్పుడు మనకు బట్టలేనారా? బట్టలతో పనేంట్రా, ముందుకెళ్తే ఒక ఇల్లు ఉంటుంది, అల్లకెళ్ళి డ్రెస్సులు చేంజ్ చేసుకోవచ్చు. పదండ్రా తేతడి పోచమ్మ గుడి. ఏమిటి బాబు మీ బాడీ ప్రదర్శన బహుసిగ్గుగా ఉన్నది. ఎక్సర్సైజ్ చేద్దామని జిమ్ కోసం ఎదుగుతున్నాం. అయితే నాతో రండి. అరే తడి, వాడు అదో టైప్ లో ఉన్నాడ్రా? వాడు ఏ టైప్ అయితే మనకెందుకురా, మనకు కావాల్సింది బట్టలు. కానీ కొంపదీసి వాడు ఆ ఇంటికి కనుక తీసుకెళ్తే, వాడు కానీ వాళ్ళ ఇంటికి కానీ తీసుకెళ్ళాడు అనుకో, అంతకంటే అదృష్టం ఇంకోటి ఏముంటుందిరా? రండి. అమ్మో వీడేంట్రా మాడాల తేడాగా ఉన్నాడు. అకాయ్ ఎంత మంది బయలు వచ్చారు చూడు. వాళ్ళంతా వేస్ట్ గిరాకులే, వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా లేవు. వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు చూడు, అందరూ అపర కుబేర తమ్ముళ్ళలా ఉన్నారు. అయ్యో బయట ఎండగా ఉంది, లోపలికి రండి బావలు. రండి బాబు లోపలికి వచ్చి మసాజ్ చేయించుకోండి. స్నానాలు చేయాలి, బట్టలు వేసుకోవాలి. చేద్దరు గాని బాబు, ఒకేసారి ఆ పని అయ్యాక స్నానం చేసి బట్టలు వేసుకో. అక్క వీళ్ళకి అప్రెంటిస్లు పనికిరారు, ఆ సీనియర్లు ఉన్నారే వాళ్ళైతేనే కరెక్ట్ గా సరిపోతారు. అమ్మాయి గజం పర్వతం. రండి. నచ్చారా బాబు? అయితే నగలు ఇచ్చేసి లోపలికి తీసుకెళ్ళండి. నగలంట్రా? నగలే కదరా. ఆగిపోండి అంతే. ఇలా అంతా మన కస్టమర్లేనా? ఈ కొంపకు వచ్చిన వాళ్ళందరూ ఇటువంటి కబుర్లే దొబ్బుతారా? తీసుకెళ్ళనా? ఏంటే మీకు పొట్టేటి చెప్పాలా? రండి. అందరూ వరుసగా నించోండ్రా. సార్ పాపల్ని లోపలికి తీసుకెళ్లి మర్యాదలు చేయమంటారా? ఏటో అనుకున్నాను కానీ నువ్వు చాలా డెవలప్ అయిపోనావురా. ముందు వాళ్ళని అట్టుకెళ్ళి నా పర్సనల్ రూమ్ లో ఎట్టి మర్యాదలు చేస్తా ఉండు, నేను వచ్చి గడి ఆడతా చెప్తున్నా. ఇంకా నిలబడి చూస్తున్నావేట్రా. మర్యాదగా నగలన్నీ తీసి ఏడెట్టుకోండి. సార్ మీరు అనుకున్నట్టు ఇవన్నీ ఒరిజినల్ నగలు కాదు సార్, ఉత్తుత్తి ఉత్తుత్తి నగలు సార్. ఏ ఆడల దగ్గర కొట్టుకొచ్చినారా ఈ మహారాణి నగలు? మర్యాదగా తీసి ఎడతారా లేదా? ఏరా ఏరాగా చెప్పాలా నీకు, తీసి ఎట్టవేట్రా. సార్ ఈ నగలు మీకు అవసరం అంటారా సార్? బాబో తెక్క తెక్కగా మాట్లాడేస్తున్నాడు, ఈ నేటి చెయ్యాలరా సార్. వీడి పేరు తిక్కారా సార్? ఒరే నువ్వు ఒక్కసారి వెనక్క తిరగరా సార్. అది తిరుగా బాబు. సార్ ఎట్లాగూ మా నగలని ఇచ్చేసావు, కనీసం బట్టలైన ఇప్పించండి సార్. బట్ల బట్ల? ఒరే మీకు బట్టలు ఇవ్వకుండా ఎట్టా ఉంటాను రా. ఒరే వన్ నాట్ వన్ సార్. ఏట్రా
నీ వాళ్ళకం సొత్తుంటే మర్యాదలు బాగా చేసినట్టున్నావు. లేదు సార్, మీ పర్సనల్ రూమ్ లో గాలాడట్లేదు సార్. సరే, నా పర్సనల్ రూమ్ లో నుంచి బట్టలు అట్టుకురా సార్. ఆ బట్టల అలా పడిపోనాడు. ఏమైందంటారే సార్, ఈ కప్పు భరించలేక మా వాడు కోమల్లో కలిపాడు. వద్దు సార్, మీరు వద్దు, మీ బట్టలు వద్దు, మమ్మల్ని సార్ ఒప్పుకుంటే బస్టాండ్ దగ్గర పాత బట్టలు కొనుక్కొని బతుకుతాం, కానీ ఈ బట్ట మాత్రం వద్దు సార్. ఏమండి మీ ఇంట్లో వాళ్ళు? భయం ఎందుకు, నేనున్నానుగా, మీరు రండి. మా డాడీ ఏ వనరు. డాడీ. ఏమ్మా? ఇతని పేరు వివేక్. నమస్కారం అండి. నన్ను నా ఫ్రెండ్స్ని రౌడీల నుంచి కాపాడారు, చాలా మంచివారు డాడీ. అందుకే మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగే లంచ్కి కూడా. నువ్వేం చేసినా అందులో న్యాయం ఉంటుందమ్మా. వెళ్ళు బాబు, అబ్బాయిని లోపల తీసుకెళ్ళమ్మా. రండి. తన్నడు స్వామికి, తన్నడు స్వామికి, తన్నడు స్వామికి. రండి స్వామి. అమ్మ వారికి బాగా ఇష్టమైన ఆ ధూపం వేయండి. తన్నడు స్వామికి, తన్నడు స్వామికి, తన్నడు స్వామికి, తన్నడు స్వామికి, తన్నడు స్వామికి. స్వామి తమరు పాడి మీద ఇచ్చేశారండి స్వామి. జీవన యాత్రలో ప్రతి ఒక్కరూ గమ్యం చేరడానికి ఏదో ఒక వాహనం వాడతారు నాయన. కొందరు సైకిల్ వాడతారు, మరికొందరు బైకులు వాడతారు, ఇంకొందరు కార్లు వాడతారు. ఎవరికైనా చివరి వాహనం చింతలేని పాడే కదేటి. తన్నడు స్వామికి, తన్నడు స్వామికి, తన్నడు స్వామికి, తన్నడు స్వామికి, తన్నడు స్వామికి. రే లచ్చిగా, ఎంత ఇచ్చాడేటి? ఆఫ్ ఇచ్చాడా, క్వార్టర్ ఇచ్చాడా? శాంపిల్ కి 50 ఇచ్చాడు రా. శాంపిల్ పడుకో నాయన. స్వామి మీ పాదతోళి కూడా తాకలేదే. అప్పిగా స్వామి, పాదతోళే చిత్తం స్వామి. ధూళి పడినది లేమో, పొమ్ము. నువ్వు ఇచ్చిన 50 రూపాయలకి ఇది ఎక్కువ లేవేంట్రాప్గా లాగే. ఇప్పుడే లేవరా. ఆగాగు, పైసలు పైసలు. ఏంటి వచ్చిగా, ఫుల్లా ఆఫా? ఆఫ్ కొంచెం తక్కువ. సరే వచ్చి పడుకో మనం. నే చెప్పేదాన్ని బట్టి నువ్వు షాక్ అవుకు. మనం ఎక్కడా ఎప్పుడు చూడనటువంటి నోటు 1000 రూపాయల నోటు వచ్చింది. రమ్ము, విస్కీ, బ్రాండీ, కోడి, మేక, గొర్రె, కోడి, మేక, గొర్రె. లచ్చిగా, అప్పిగా, లచ్చిగా. గురువు గారు షాక్ అయిపోయారా? అసలు నా జాతకం చాలా దరిద్రంగా ఉన్నట్టుంది. నేనొచ్చి తన్నడు స్వామిని కూడా పైకి తన్నేశానే. ఛే, గుడ్ మార్నింగ్ గౌతమి గారు. బాగా నిద్రపోయినట్టున్నారు. లేదండి, రాత్రంతా అసలు నిద్రపట్టలేదు, ఎందుకో తెలీదు.
మా ఇంట్లో దోమలు కూడా లేవే. వాట్ ఎ జోక్. కానీ నవ్వరాలేదు. అంటే రాత్రంతా మీరు నన్ను డిస్టర్బ్ చేశారు కదండి. నేనా? మీ అమ్మమ్మ. లేకపోతే ఏంటండి, రాత్రి మీరు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టేశారు. రాత్రి నేను మీ రూమ్ లోకి రాలేదు కదండి. రూమ్ లోకి రాలేదండి, కల్లోకి వచ్చారు. చంపారు పోండి, భయపడి చచ్చాను. ఇంతవరకు వచ్చాక ఇంకా దాయడం దీనికి గాని. మిమ్మల్ని సూట్ గా క్వశ్చన్ వేస్తాను, స్వీట్ గా ఆన్సర్ ఇస్తారా? ఏంటది? ఉంగలకు ఈయన్న పూడిచిరుగా? అదేనండి, తమిళ్లో మీకు నేనంటే ఇష్టమా అని అడుగుతున్నాను. ఇంత సడన్ గా అడిగితే ఎలాగండి? పోనీ బాగుంటాయి, అడగమంటారా? ఊరుకోండి, ప్రేమలన్నీ సడన్ గానే పుడతాయి. చెప్పండి. మా డాడీని అడగండి. అంటే నేనంటే మీకు ఇష్టమేగా. అయ్యో వివేకు, మన రొట్టె విరికి గులాబ్ జామ్ బౌల్ లో పడింది. ఏమిటి తల్లి అలా సిగ్గుపడుతున్నావు, ఏమిటి విషయం? ఏం లేదు డాడీ, వివేకు. అర్థమైందమ్మా, పెళ్ళే వద్దన దానివి. సిగ్గుపడుతున్నావంటే వివేక్ కి నీకు తప్పకుండా పెళ్లి జరిపిస్తానమ్మా. అయితే వివేక్ మన ఆస్తికి ఆశపడుతున్నాడా లేదా అని చిన్న టెస్ట్ చేసి చూస్తాను, సరేనా? ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రండి సార్. వివేక్, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. గౌతమి గారు మీతో ఏమైనా చెప్పారా సార్? అంతా చెప్పిందయ్యా, అందుకే నీతో కొన్ని నిజాలు మాట్లాడాలని వచ్చాను. అంటే గౌతమి గారిని నాకిచ్చి పెళ్లి చేద్దామన్న విషయం చెప్పడానికి వచ్చారా సార్? ఒక రకంగా అదే అనుకో. ఇంకా మిగతా రకాలుగా ఆలోచించి టైం వేస్ట్ చేయకండి అంకిల్. ఆలస్యం అమృతం విషయం అన్నారు. సారీ సార్, అంకిల్ అనేశాను. పర్వాలేదయ్యా, పెళ్లి విషయంలో కంగారు పడకు. నాకు పెళ్లి మ్యాటరే కదండి ముఖ్యం, మీరు విషయాన్ని చెప్పి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏమి లేదు బాబు, ఈ ఇల్లు నాది కాదు, నా ఫ్రెండ్ది. వాడు అమెరికాలో ఉంటున్నాడు. ఇకపోతే నేను బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నెల నెలా పెన్షన్ వస్తుంది, దాంతో మేమిద్దరం గడుపుతున్నాము. గౌతమి పేర చిల్లిగా అవ్వలేదు. ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, మీరింకేం చెప్పక్కర్లేదు అంకిల్. సాక్షాత్తు 56 కేజీల బంగారు బొమ్మ నా చేతిలో పెడుతున్నారు. నాకు ఇంకేం కావాలి? ఎలాగో నేను అనాలి. నాకు కానీ గౌతమికి కానీ మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తే పెళ్లి చేసుకుంటాం, దట్స్ ఆల్. తప్పకుండా మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను బాబు. థ్యాంక్స్ మామయ్య గారు. వస్తాను. మూడోవారంలోనే నా ఛాలెంజ్ తీరబోతోంది. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. అమ్మా, పెళ్లికూతుర్ని పిలిపించండి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ, తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామిని. యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాబు, తాళి కట్టు నాయనా, లేచి.
వధూవరులిద్దరూ అరుంధతి నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. వివేక్, నువ్వు చూడు. మన పిచ్చి గాని అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా గౌతమి? అదేంటి వాయిస్ వేరేలా ఉంది. ఏం లేదు, పూలన్నీ అడ్డంగా ఉన్నాయి కదా అందుకని. అయితే పువ్వులు తీసి చూడొచ్చుగా. కంగారు పడాల్సింది ఏమీ లేదండి, కొంచెం స్పృహ తప్పింది. 5 నిమిషాల్లో కళ్ళు తెరుస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది డాక్టర్. ఎలా చెప్తాను డాక్టర్, నాకు గౌతమికి పెళ్ళైన వెంటనే నాకు ఆర్మీ నుండి కాలు వచ్చింది. యుద్ధం జరుగుతుండగా మంచులో కాలు జారి లోయలో పడ్డాను. ఎలాగోలాగా అక్కడి నుంచి కష్టపడి మా గుడారానికి చేరుకున్నాను. నన్ను చూసిన మేజర్ ఆశ్చర్యపోయి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిగా చేశారు. కానీ అప్పటికే నేను చనిపోయానని మా వాళ్ళకి మీకు ఫ్యాక్స్ పంపించారు. వెంటనే నేను మామయ్యకు ఫోన్ చేశాను. అవును డాక్టర్, సుందరం నాకు ఫోన్ చేయగానే కాలు చేయాలలేదు. ఎలాగైనా వివేక్ తో పెళ్లి తప్పించాలని నిర్ణయించుకున్నాను. వెంటనే మా అమ్మాయి ఫ్రెండ్ హనీకి ఫోన్ చేశాను. హనీ మత్తుమందిచ్చి వివేక్ను తీసుకెళ్ళింది. వెంటనే గౌతమికి విషయం చెప్పాలని కారులో బయలుదేరాను. కారు రిపేర్, సెల్ ఫోన్కి సిగ్నల్ దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏంటి బ్రదర్, కారు మీకు డాష్ ఇచ్చిందా లేక మీరే ఇచ్చారా? అర్జెంటుగా నా పెళ్ళాం పెళ్లికి వెళ్ళాలండి. మధ్యలో కారు రిపేర్ వచ్చింది. మీరు సహాయం చేస్తే మళ్ళీ నా పెళ్ళాం మెళ్ళో నేనే తాళి కడతాను. నీ పెళ్ళానికి మళ్ళీ పెళ్ళి, అది ఇంకొకరితో, అంతేనా? ఇదేదో కొత్త సినిమా టైటిల్ లాగుందే. ఎవరో ఆ పెళ్లి కొడుకు వివేక్ అని మా మామయ్య చెప్పాడు. ఆఖరికి నీ పెళ్ళానికి ఎసరు పెట్టాడన్నమాట. వాడు మీకు తెలుసా? వాడా కథ ముదురండి బాబు, ఆ వివేక్ గాడి కోసమే మేము కూడా వెతుకుతున్నాం. నువ్వు చెప్పేవాడు, మేము పట్టుకోవాలనుకున్న వాడు ఒక్కడే అయితే నువ్వు వాడిని మాకు పట్టివ్వాలి. వాడైతే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే రండి. నన్ను క్షమించండి. ఓకే గౌతమి. చనిపోయిన మీరు తిరిగి కనిపించేటప్పటికి నేను షాక్ కి గురయ్యాను. మీరు సరైన టైంకి తిరిగి రాబట్టే మనం ఒకటయ్యాం. అంతా భగవంతుడి దయండి. మన ఇద్దరినీ కలిపింది దేవుడు కాదు, బయట ఉన్న మనుషులు. మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. రండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం. నాకు హెల్ప్ చేసింది వీళ్ళే మావయ్య. నమస్కారం. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ బ్రదర్స్. మీరు సరైన టైంకి తీసుకురాకపోతే నేను నా భార్య కలిసేవాళ్ళమే కాదు. చూడనా, నీ పని పూర్తయింది, మరి మా పను? మాకు వివేక్ గారిని చూపిస్తానన్నా. వాణ్ణి హనీ అనే అమ్మాయి తీసుకెళ్ళి. అసలు వాణ్ణి ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుందంటారు? హనీ ఎప్పుడు బంజారా హోటల్లో డాన్స్ చేస్తున్నా, వాణ్ణి అక్కడికే తీసుకెళ్ళి ఉంటుంది. మగవాసనంటే తెలుసునురో, మగవాసన ఇంత తెలియదురో, మళ్ళీ సువాసన తెలుసునురో, ఐకమ్ అంటే తెలియదురో. కరెంట్ షాక్కు అంటే తెలుసు, మగాటి షాక్కు నాగ్యం తెలుసు. కరెంట్ షాక్కు అంటే తెలుసు, మగాడి షాక్కు నాగ్యం తెలుసు. 16 ఏళ్ల ప్రాయం నాది.
పద్దెనిమిదైన రాణి అప్ప హాయ్ రప్ప నే మంచిదాని రో రప్ప నీ అప్ప నన్ను డిస్టర్బ్ చెయ్యకురో ఏ గొడవ లేకుంది పద్నాలుగు నాకు రాగానే విడియం తెలిసింది అబ్బా హాయ్ అబ్బా పదిహేను నాకు వచ్చాకే ఘర్షణ మొదలైంది ఏ పదహారులో నా బాడీ పద్ధతి తప్పింది మనసే మైనర్ వయసే డేంజర్ పద్దెనిమిదైన రాణి అప్ప హాయ్ రబ్బ నే మంచిదాని రో రబ్బ నీ అబ్బ నన్ను డిస్టర్బ్ చెయ్యకు ఒంట్లో పుట్టిన వేటికి డాక్టర్ మందులు ఇస్తాడు వయసున రగిలిన వేటికి ఎవ్వరు మందును ఇస్తారు అబ్బా హాయ్ 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 రబ్బా యాభైలో నా హై బీపీకి మెడిసిన్ ఉంటుంది ఇరవైలో పులావ్ బీపీకి మార్గం ఏముంది కొడితే సిక్స్ వాడే సిక్స్ పదహారేళ్ళ ప్రాయం నాది అయినా పర్వాలేదు రో మీరు హనీనా ఇంతకీ మీరెవరు మీ ఫ్రెండ్ గౌతమ్ మీ ఫాదర్ పంపించారు వివేక్ అక్కడ వివేక్ గురించా అతనికి మత్తు మంది ఇచ్చి కార్లో తీసుకొచ్చేసాను ఇప్పుడు ఎక్కడున్నాడు అతను అతనితో చెప్పాను గౌతమి మొగుడు గౌతమికి మళ్ళీ తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు అన్నాను అంతే షాక్ అయిపోయాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు తెలీదు తెలియదండ్రా అబ్బా హనీ కూడా మిస్ అయిపోయా మనమేమో మన ఫ్రెండ్స్ మోసేసి వచ్చాము హనీ బాయ మన ఫ్రెండ్స్ బాయ పోతే పోన్లేరా ఎమ్మ డాన్స్ అయినా చూసి ఎంజాయ్ చేసాం అంతేనంటావా పదా ఓ మఘోరేభ్య తఘోరేభ్య ఘోర ఘోర తరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతో శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియ ఒరే శంకర శాస్త్రి చెప్పరా సోమవారం తరువాత ఏ వారం వస్తుంది మంగళవారం గురువు గారు చూసారా నా శిష్యుణ్ణి ఎంత ఉద్ధనుడిగా తీర్చిదిద్దాను ఏమ్మా విశాలాక్షి బావున్నావా నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మా వాడని పువ్వులా అలాగే ఉన్నావు నన్ను చూడు పిల్లా పాపలతో ఎంత సంతోషంగా ఉన్నాను మీ ఆయన అదే కేశవ శాస్త్రి గారు గుళ్ళో గంటలు కొట్టడం అర్చన చేయించడం తప్ప సంసారంలో సరిగమను పలికించడం ఏమైనా ఉందా లేదా నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందమ్మా తరుక్కుపోతే వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకోండి అంతేకాని నా మానని నన్ను వదిలేయండి ఆయన ఇప్పటికే ఆలస్యమైనట్టుంది అక్కడ పూజారి గారు మీ భర్త గారు పూజ మీద పూజ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళండి వెళ్ళండి ఆయన మాకెందుకు లేమ్మా సోమయాజవ్రతము ఏమండి ఎవరు నువ్వా కాస్త ఆగు అనుకుంటాం గాని సోమయాజవ్రతం అనుకున్నంత తేలికేమి కాదు ఏమండి నిన్ను కాస్త ఆగమని చెప్పాను కదా ఇప్పుడు ఈ సంసారం నిబంధనలు వీటికి దూరంగా ఉండటం చాలా కష్టమండి ఏమండి అడుపుగా అందుతున్నావా ఇంకేమన్నా తింటున్నావా ఆగమని చెప్పాను కదా ఆగలేవా ఆగి చావలేవా ఇన్నాళ్ళుగా ఆగుతూనే ఉన్నాను నేనంటే భయం ఉనికి తోస్తుంది ఓ అమ్మో ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాము
పస్తు పడుకుంటే నీరసం వస్తుంది. ఓకే వస్తుందా? అబ్బా ఈ ఎర్ర చీరలో ఉంటే పొలంలో ఆరబెట్టిన పండు మిరపకాయలాగా ఉంది. వీటికి ఏం తక్కువ లేదు. ఏమిటే విశాలాక్షి, భారతదేశంలో పెట్రోల్ రేట్లు అలా మండిపోతున్నావు, ఏమైంది? వాట్ ఇస్ ద మ్యాటర్? ఏముంది నా బొంద, అందరి జీవితాలు మూడు పువ్వులు ఆరకాయలుగా నడుస్తుంది. నా జీవితమే మూడు వారిన చెట్టులా తయారైంది. ఓహో అదే, మరి చెప్పవే. ఒరే శంకర శాస్త్రి, అమ్మగారికి మూడు గులాబీ పువ్వులను ఆరు గుమ్మడికాయలు బట్రా? నేను చెప్పింది అది కాదు. మరి ఇంకేమిటి అర్థమయ్యేటి చెప్పు. మీకు అర్థమైతే నాకెందుకు తిప్పలు? ఓసినీ అమ్మ కడుపు మాట సరిగ్గా చెప్పవే. ఏంటి చెప్పేది? అబ్బో గట్టిగా అరవకే, నువ్వు సౌండ్ పట్టివని తెలుసు. ఇది ఇల్లు కాదు, ఆలయ ప్రాంగణం. అలా తిడితే బాగుండదు. నువ్వింటికి వెళ్ళవే, అవే సర్దుకుంటాయి. సర్దుకుంటాయి సర్దుకుంటాయి, 5 సంవత్సరాల నుంచి సర్దుకుంటూనే ఉన్నాను. కానీ ఏమైనా అంటే సోమయాజవ్రతం సోమయాజవ్రతం అని నా నోరు నొక్కేస్తున్నారు. నాకు మాత్రం రక్త ప్రసరణ ఉండదంటే, ఇగో ఆ సోమయాజవ్రతం తొందరలోనే పూర్తవుతుంది. అది అయిపోయిన తర్వాత అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టవే. పడుతూనే ఉన్నాను, నా వల్ల కాదు. ఈ అమ్మలక్కల మాటలు వినలేను. నాతో సంసార జీవితం సాగిస్తారో లేక సోమయాజీ జీవితం సాగిస్తారో తేల్చుకోండి. బెజవాడ గుడివాడైనా గుడివాడ బెజవాడైనా సోమయాజవ్రతం తర్వాత ఏదైనా. అటువంటప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? సోమయాజవ్రతం చేసుకోవాలంటే పెళ్ళాం కావాలంటే అందుకనే చేసుకున్నా. దానికోసమే మీరు నన్ను పెళ్ళాడితే ఒక్క క్షణం కూడా మీతో కాపురం చేయను. ఓకే వెరీ గుడ్ డిష్. అబ్బో ఏది విశాలాక్షి, విశాలా, విశా, వి, సర్లే పో, ఎక్కడికి పోతా? ఎంత తిరిగినా సాయంకాలం ఇంటికి రావాల్సిందే కదా లైట్ వేయటానికి. మనిషి చూస్తే రెడీమేడ్ పెళ్లి కూతురులా ఉంది. ఏజ్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, పెళ్లి జరగడం ముఖ్యం. ఓకే. పెద్దమ్మ గుడికి అన్నా, ఈ పెద్దమ్మ గుడి వైపా? అవునన్నా. వస్త్రం కొంచెం జరగడా. ఈమె మన శాస్త్రి గారి భార్య లాగుందే. పాప శోక సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నట్టుందే. ఎలాగోలా ఓదార్చి మన ఒడ్డుకి చేరుద్దాం. మీ పేరు తెలుసుకోవచ్చా? అది మీకెందుకట? డ్రెస్సింగ్ సావిత్రిలో ఉన్నా, వాయిస్ భానుమతిలో ఉంది. ఇవన్నీ పాత పద్ధతిలో పడేద్దాం. అంటే అందమైన ఈ ప్రకృతిని చూడవలసిన మీ కళ్ళు చెమ్మగిల్లుతుంటే కొంచెం బాధాకరంగా ఉంది. కాళ్ళు తడవకుండా ఏ నదినైనా దాటచ్చు, ఎంతటి సముద్రాన్నైనా ఈదచ్చు. కానీ ఒక స్త్రీ తన కళ్ళు తడవకుండా జీవితంలో ఒక్కరోజైనా దాటలేదు. ఏమంటారు మీరు కవులా? నిజాలు చెప్పడానికి కవులు ఎక్కర్లేదండి. జీవిత పాఠాలే మాటలై నోటి వెంట వస్తూ ఉంటాయి. నేను ఒక స్త్రీపక్షపాతిని. ఏంటిడు లైన్లో పెడుతున్నట్టున్నాడు? అంటే మీరు? ఎస్, స్త్రీల హక్కుల కోసం పోరాడేవాడు. అలాగా? అవునండి. పాపం స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడుంది చెప్పండి? ఐడెంటిటీ లేని మనిషి. ఒక స్త్రీకి తన పుట్టినింట్లో తండ్రి కేర్ ఆఫ్, పెళ్ళైతే భర్త కేర్ ఆఫ్, వయసు మీద పడితే కొడుకులు కేర్ ఆఫ్. ఇలా తన జీవితం అంతా కేర్ ఆఫ్ పురుషులే. పాపం తన విజిటింగ్ కార్డు ఇవ్వాలన్నా వాళ్ల పేరు మీదే. థ్యాంక్స్ అండి, ఇప్పటికైనా నా పేరు అడిగారు. ఐఎమ్ వివేక్. ఏం చదువుకున్నారు? ఎన్నో జీవితాలు చదువుకున్నాను. 10 నిమిషాల క్రితం మీ కనురెప్పల మధ్య నీరు, కానీ ఇప్పుడు మీ పెదవుల మధ్య చిరునవ్వు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. కనీసం ఇప్పటికైనా చెప్తారా మీ పేరు? విశాలాక్షి. ఓ, కనిపించిన మీ హృదయం లాగే చాలా విశాలంగా ఉంది. అమ్మ కొరనాయాల మొత్తానికి మాయమాటలతో రంగంలోకి దించేశావురా. వర్షం వస్తే హైదరాబాద్ ముంబై నగరాలే మునిగిపోతున్నాయి. ఎవడు గొంప మునిగితే నాకేమిట్రా? నా కొంప, నా కొంప. ఏం మాట్లాడుతున్నారా నువ్వు తెంగళ బుచ్చి, బతిలేని పక్షి?
అబ్బా పిచ్చివాగుడు కాదండి, మీ ఆవిడ ఎవరితోనో ఆటో ఎక్కిపోతుందండి. పొద్దున్నే ఎవరిని చూసి ఎవరనుకున్నావురా విధవా, ఉదయాన్నే సురాపానం సేవించావా ఏమిటి? అబ్బా శాస్త్రి గారు ఆలస్యం చేస్తే కొప్పలు మురిగిపోతాయి పదండి బాబు. విశాలాక్షి, కొత్త సెల్ ఫోన్ వచ్చిందని పాత సెల్ ఫోన్ ని పారేసుకుంటావా? నా సిమ్ కార్డ్ ఏమైపోతుంది చెప్పు. ఇదిగో వస్తున్నా. నువ్వేమిట్రా పిడుగు లాంటి వార్త చెప్పి చచ్చు పిడుగు అని చూడవే. ఏడివిడు వెళ్ళిపోయాడా వాడికి భుజం మీద వేటు. ఎర్రటి అండలో మనల్ని మార్చి తప్పించుకు తిరుగుతున్నాడు రా వివేక్ గడు. నా యాళ్ళు ఇప్పుడు దొరకాలి. వాడి ఎముకలు విరిచి పేగులు మెల్ల వేసుకుంటాను. అయ్యా ఆడే కుర్రాడు బాగున్నాడు రా. అబ్బా మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళింది వాడే. వాడా ఎరా, నా భార్యను లేకపోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడికి తీసుకురా చెప్పు. ఎవరండి మీరు, ఎందుకు అరే అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది, చూద్దాం పదండి రా. ఆగండి, అసలు మీ ఆవిడెవరో ఎక్కడుంటుందో నాకేం తెలియదండి. అంటే తెలిస్తే లేపకపోదామనేనా? నా ఉద్దేశం అది కాదు, ఆ తీసుకెళ్లిన వాడు నాలాగే ఇంకోటి ఉంటాడు. మరి వీడని చెప్పేవేంట్రా? అయ్యో బాబు, ఈడేనండి అమ్మగారు తీసుకెళ్ళింది. అబద్ధం చెబుతావేంట్రా? అబద్ధం కాదండి, నిజమండి. వాడు నేను కాదండి. అయ్యో నా కళ్ళతో చూసేనండి. నువ్వు వంజేవేంట్రా? ఇందుకోసం? అందుకోసం కాదు, ఎందుకో వంజేవాడు. వాడు వివేక్లా ఉన్నాడు కదూ. వివేక్ అయితే దెబ్బలు ఎందుకు తింటాడు రా, వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదు రా. అయ్య గారు, ఇతర ఆటోలేనండి, మన అమ్మగారి ఈ లేపుకెళ్ళింది. మళ్ళీ వచ్చాడేంటి? డబ్బులు లేదా? ఎంత అయింది చెప్పు. అబ్బా ఇతర ఆటోలేనండి, అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. నువ్వు చెప్పవయ్యా, నీ ఆటోలో వీడి నా పెళ్ళాన్ని లేపుకెళ్ళింది? చెప్పవయ్యా, చెప్పు. ఆటోలో నీ పెళ్ళాన్ని లేపుకెళ్ళానా? కాదు, అడుగుతున్నాను. అయితే అడుగు, చెప్పవయ్యా. సార్, వాడు కూడా వీడిలాగానే ఉన్నాడు. ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్? వాడి పేరు వివేక్ అండి సార్. అమ్మగారిని తెగ పొగిడేస్తున్నాడు సార్. ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్. అయిపోయి ఉంటుందంటావా సార్? వాడు చిన్న కురవాడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవ్వడైనా పడిపోవాల్సిందే సార్. అంటే నేను కూడా పడిపోతానా? వాడు వీడో, వీడు వాడో, తెలిసేద్దాం పదండి రా. ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్, నా పేరు వినోద్ అండి, వాడి పేరు వివేకట. ఆ వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయామండి. అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపికెళ్ళాడా? నువ్వేంట్రా తెగు మేస్తున్నావు? నువ్వేంట్రా చంపుతా జాగ్రత్త. మధ్యలో మీరెవరండి? నేర్చుకోవటం ఏమిటో సార్? ఏమి చేసి ఉన్నాడంటావా? నాకు టెన్షన్ గానే ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకురా? నా పెళ్ళం అయితే సార్. ఎవరు పెళ్ళం అయితే ఏంటి సార్, టెన్షన్ టెన్షనే కదా సార్. నువ్వు పోని పోని. అవును సార్, వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా, వాడిని ఎలా గుర్తుపడతాం? నేను గుర్తుపడతాగా సార్? ఆ ధైర్యం ఉందా నీకు? ఖచ్చితంగా. అవును, దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా, వెంటే తిప్పుతుంటాడా? నాకేం తెలుస్తుంది సార్? అంతే కదా, నీకేం తెలుస్తుంది? పోని 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 పోని. అవును సార్, డెఫినెట్ గా దొరుకుతుంది. నీకు కూడా అంత కోపం వచ్చిందంట్రా? నాకు తప్పితే ప్రపంచంలో అందరికి బీపీఏ స్టార్ట్ చేయి, వంచి కొట్టు. ఏదైనా జరగడానికి జరిగితే ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? దానికి సెకండ్ హాస్పిటల్ దొరుకుతాడు కానీ నాకు ఫస్ట్ హాస్పిటల్. స్టార్ట్ చేయి. పోని పోని, ఏ ఆడది కనిపించినా చూడు, పోని పోనిదా. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి, నేను మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంత కాలం అయిందో. విశాలాక్షి గారు, శాంతికైనా మనశ్శాంతికైనా టిక్కెట్ ఖర్చు కూడా లేకుండా ఫ్రీగా దొరికే ప్లేసెస్ ఈ దేవాలయాలు. ఇక్కడ మనం ఎంచక్క మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఆహా, మన డైలాగ్స్కి వల్ల పడింది,
మంచి ఉత్సాహంగా కూడా ఉంది. ఇక్కడే అడిగేస్తే పోలా, ఈ గుళ్ళోనే తాళిగట్టేస్తే తుఫాను అయిపోతుంది. ఇంకోటి, కాలం చాలా విలువైంది. మనస్సులో ఉన్న మాట ఎంత త్వరగా బయటపెడితే అంత మంచిది. మీ మనసులో ఉన్న ఆరాటం నేను ఐ కెన్ అండర్స్టాండ్, బికాస్ నేను ఆడవాళ్ళ మనసు బాగా ఎరిగినవాడిని కాబట్టి. ఏమంటున్నాడు విశాలాక్షి గారు? మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ విసు, నేను అర్థం చేసుకోగలను. కళ్యాణ యోగం ఇంత ఫాస్ట్గా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. బట్ వన్ థింగ్, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దవాళ్ళు. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడు 1 మినిట్ నోనో 1 సెకండ్లో వస్తాను. ఓకే, ఇక్కడ మీకు అండగా దండగా ఉండాలని 2 దండలు తెచ్చా. తాళి కట్టాలి, కాస్త బెండ్ అవుతారా? ఏబ్రాసి మొహం వేధవా, నిన్నేరా? నేనేమో ఫ్యామిలీ గొడవల్లో సతమతం అవుతూ ఉంటే, ఏదో మంచి పడివని నీ మాటల్ని వింటూ నా బాధల్ని నేను మర్చిపోతూ ఉంటే, అదే అలసిగా తీసుకొని నాతోనే తెగరెచ్చిపోయి నన్నే పెళ్లి చేసుకుంటానంటావా? కుక్కల చించిన విస్తరి మొహం నువ్వును, నేనెవరో తెలుసారా నీకు? మీరేమన్నా కరణమ్మలేశ్వరి కజిన్ సిస్టర్ అండి. ఎంతో మంచి పేరున్న బృందావన శాస్త్రి గారి కుమార్తెను, పరమ నిష్ఠాగరిష్ఠులైన కేశవ శాస్త్రి గారి భార్యను. అంటే మీకు పెళ్ళైపోయిందా? నా మెళ్ళ తాళిబొట్టు కనిపించట్లేదంట? అదేదో మామూలు చేయను అనుకున్నానండి. అనుకుంటావు అనుకుంటావు, ఎందుకు అనుకోవు? నీ సార్థం పెట్టా, నీ పిండాన్ని పిల్లలకు పెట్టా, నీ కంట్లో కారం కొట్టా, నీ కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టా. నీలాంటి వాళ్ళు ఉండబట్టారా? ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఈ అమ్మాయిని చూస్తుంటే బృందావన శాస్త్రి గారి అమ్మాయి విశాలాక్షిలా ఉందే. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదండి, మా ఆయన గారితో గొడవ పడి ఆటోలో వస్తూ ఉంటే ఎవడో కుర్రకుంక ఏదో 4 మాటలు చెప్తున్నాడు కదా అని సరదాగా వింటూ ఉంటే వాడు నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఎక్కడున్నాడా వెధవా? దొరికితే చితక బాధేద్దాం కదా. అవ్వా అవ్వా, పెళ్లి చేసుకుంటానండి. ఏంటి వాడంతా చూద్దాం ఏమంటారు. ఇంకా అనేదే ఉంది, దొరికితే ఎముకలు ఇరగొట్టడమే. ఏమంటారు? ఏంటిది చెప్తాను చెప్తాను, ఏం చెప్పరేంటి? చెప్పండి, ఎవరు మీరు? ఏమండి, నేను చెప్పానే ఓ అబ్బాయి గురించి. వాడే చూడండి, ఎవరో రౌడీలతో వచ్చాడు. వస్తాను కదా, వదలండి. ఇదిగో వాడికి మన సత్తా ఏంటో చూపిద్దాం, రండి. మనం గుళ్ళోకి వచ్చామా చుట్టానికి వచ్చామా? ఇదిగో ఇదిగో విశాలాక్షి, ఏమిటే ఇది? ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేనా విశాలాక్షి భర్త? అవునమ్మా, నేనే ఓన్ హస్బెండ్ ని. కాదని ఏమన్నా చెప్పింది? అసలు ఏం జరిగింది? ఏదైనా జరిగిపోయిందా? వాడెవడో గాని మీ ఆవిడ వెనక పడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు. సగంలో పెద్ద గండం తప్పిపోయింది. చూడండి, పెళ్ళం కోరుకునేది నుదుట పొట్టు తాళిబొట్టే కాదు, నడుము కట్టు కూడా. అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా, అచ్చ తెలుగులో విడదీసి విడగొట్టి విడపరిచి డీటెయిల్డ్గా చెప్తాను. విశాలాక్షి, నాకు వీరావేశం వస్తుంది, పద వెళదాం. మరి మీ సోమయాజి వ్రతం? సోమయాజి లేదు, దోమయాజి లేదు. ఇకంతా ఏడాది తిరిగేసరికల్లా డబుల్ పిల్లలకు జన్మనిస్తాను. ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందా కాదో రకం గాని, అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే, పుటుక్కు జరజరడు బుక్కుమే. గుడి దగ్గరలో అడవుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరికిపోయి తాళి తాళే పోయింది. ఇంక దండెందుకు దండగా? మన మనవైపోనాది దొరా. ఈ స్కీమ్ ఏదో బాగుందే. ఏ పిల్లైతే ఏంటి, మనకి పెళ్లి ముఖ్యం.
అమ్మాయివా ముద్దుగుమ్మాయివా లేక అందాల అపరంజి బొమ్మాయివా పాపాయివా కన్నే దీపానివా సకల కళలు కలబోసిన రూపానివా మిన్నున్న తారకలు మన్నుకే దిగివచ్చి రవికణులు కప్పేసి రవికలను విప్పేసి నిలవంకతో నేలపై నలల తరబడి సరసులో సరసాలు వాడగా ముడిపడి జనయించినట్టి అతిలోక సుందరీమణుల్లో ముందున్న మందార మాధురి నిన్ను పొగడడానికి పదముంది పెదముంది నిన్ను కలవడానికే నడకొంది పడకుంది మాలిని కన్నాను నీ కలను బాగుంది లీలగా విన్నాను నీ పలుకు నచ్చింది యోచించడం మాని యాచించుతున్నాను నీ మంచి చెడ్డల్ని నే పంచుకుంటాను చంద్రాలు ఏడింటిని దాటి వస్తాను లోకాలు మూడింటిని అధిగమిస్తాను సై అన్న నీ సెగకై నేను వేచాను పై పైన కాదురిను లోన దాచాను ఆగమంటే ఇంక నేనాగలేను మూగకాలముతోటి నేవేగలేను ఎట్టి కష్టం పైన నే తట్టుకుంటాను ఒట్టుగా నీ చేయినే పట్టుకుంటాను మరి పట్టుకోమంటావా ఏటిదోరా ఏటేటో చెప్తున్నావు మళ్ళీ అడక నేను చెప్పలేను సింపుల్ గా నువ్వు నాకు నచ్చావు మనం పెళ్లి చేసుకుందామా అదేటిదోరా నీ దండన మెళ్ళ పడ్డప్పుడే మనం అనువైనది మళ్ళీ పెళ్లి చేసుకుందాం అట్ట కాదు ముందు గూడెం వెళ్ళి మా అయ్యతో చెప్పి మనవికి సిద్ధం చేస్తాను అట్టగేనా అదిగదిగో అదే మా గూడెం వస్తానే సాయంకాలం నేను వచ్చేస్తాగా ఏం కొట్టుడు కొట్టారు అమ్మో వీటమ్మ కడుపు మాడ ఏం కొట్టుడు కొట్టా తగలరాని చోట తగిలింది అనుకో అమ్మో తలుచుకుంటేనే బాధగా ఉందిరా సారీ బ్రదర్ నువ్వే వివేకని పొరపాటు పడ్డావు ఊరుకోండి మా ఆవిడే గుర్తుపట్టలేదు ఇంక మీరే గుర్తుపడతారు నువ్వు వివేకు అలో బ్రదర్స్ లాగా ఉన్నారు ఎవరు మాత్రం ఏం చేస్తారు జరిగిన దాన్ని మర్చిపోయి ఆ వివేకుని ఎలా పట్టుకోవాలో మెదడు పెట్టి ఆలోచించండి అబ్బా అసలు ఈ పరుగులేంటో ఈ దెబ్బలేంటో చచే గోల గోలని ఇక్కడేమో ట్రైబల్స్ గోల అక్కడేమో దెబ్బల మోత ఇక్కడేదో ట్రైబల్స్ పండగ జరుగుతున్నట్టుందిరా అవునవునురా వాళ్ళ దగ్గర మంచి నాటుకోళ్ళు దొరుకుతాయి వాటి మంచిగా తిని ఆడివంతా తిరిగి చచ్చిపోయిన వీరప్పలెక్క తిరుగుతాం పదండ్రా ఏమండి ఏమండి నాకు చికెన్ మటన్ లాంటివి అలవాటు లేవండి అయ్యో రావయ్యా మగడ రావయ్యా ముందు నువ్వు ఆడనే నువ్వు మనసుబడ్డ మగాడు వస్తాడయ్యా అదిగో ఆడ నిలబడ్డాడే ఆ మహారాజే నన్ను మనవాడిపోయేది సావాసగాళ్లతో వచ్చినాడు మా కోనకి నీ మీద మనసైనాది బొంగుదేవరా అనగా నీతో మనవి చేయాలా ఏమంటావు దరా నేనేమంటాను అయినా అసలు మీకున నా మీద ఆశపడ్డం ఏమిటి నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు ఏందే కూన ఈ మహారాజు ముండుకేస్తాడు ఏంటి దొరా బాస తప్పుతున్నావు నా మెళ్ళో దండేసింది నువ్వేగా దొరా అడవి మల్లంటివి నాజూకు నడువంటివి రంబంటివి మరసినావా దొరా చూడు వినోద్ ఇది ఆ వివేకడి పని అయి ఉంటుంది వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడో లప్పకుండా పట్టుకుందాం మనకు మంచి ఛాన్స్ దొరికింది నువ్వు వాళ్ళకు కొంచెం నటించు వాడొచ్చిన వెంటనే పట్టుకపోదాం ఈలోపు జరగకూడదు ఏదైనా జరిగిపోతే నీకేం ప్రాబ్లం లేదు మేము చూసుకుంటాం ఏ వెళ్ళు వెళ్ళు వినోద్లు ఏంది దొరా మీ గుసగుసలు ఎంతకీ మా కూలను మనవాడతావా లేదా అలాగే ఆడేస్తాడు దొరా మా గూఢం ఆచారం ప్రకారం మా కూలను మనవాడాలంటే బొంగుదర అనగా 18 కొరడా దెబ్బలు తినాలా ఓదరా ఇటురా ఏ ఇక్కడ వాస్తు బాలేదా ఓ సింగ మన ఆసారం చూపించరా నేను కొట్టేసుకుంటా ఇలాగిచ్చి Oh
తక్కువనా? ఆడిపోయి బొంగుధర ఆనలేదు, అందుకే దెబ్బలు తట్టుకోలేక మూర్చపోయినాడు. నువ్వేమీ మనియాది పెట్టుకోకే కోనా. హాయ్. అరే మేరీ ప్యారి జానీ రంభా, నువ్వు మనువుకి సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరిది ఈ బాడీ? మీ డాడీ? మేసం ఒరిజినల్. ఏం చొక్కా నచ్చిందా? ఏం బనిన్ కూడానా? పొంగుదేవరా, నా కూన కోరిక తీర్చినావా? ఎంత తప్పు జరిగిపోయినా అడుగుతారా? పొంగుదేవరా, క్షమించు క్షమించు. తప్పేంటండి? అసలు ఏమైందని? రక్తం కారేటట్టు కొట్టిన, ఒంటి మీద వాతర జాడలే. నిజంగా నువ్వు ఆ బొంగుదేవర కూనమేదరా? ఆ బొంగుదర సాక్షిగా నీకు కొట్టుడు లేదు దరా. ఇక పెట్టుడే పెట్టుడు నా కూనని నీ చేతిలో పెట్టినా దొరా. ఇక మనమైనట్టే. ఏ సాంబా, ఏ సింగా, ఏ గంగా, ఏ మంగా, ఏ జంబు, ఏ మంగు, రండిరా రండి. మన గుడం ఆసారం దొరగారికి చూపుదాం. రండిరా రండి. పిలిచింది చలో రంభా పిలిచే, రంగసాని ఒళ్ళు చూడు కలికి చిలకే. ఆడాలే పాడాలే సొక్కు అంత చూడాలే. రాలుగాని రంభలోని రంగు పొంగు తాకాలే. సాళి బలాయి మన సాళి బలాయి కట్లామ జాత్ర. జోడి దొరికింది చలో జోడి దొరికే, సంబరాలు చెయ్యాలని మనసే ఉరికే. నాగి నడుముంది ఏలో ఏలో, మీకెయ్యాలని ఉంది బాలాదాలో. మాటతో పని కాదు రయ్యో రయ్యో, చేసేస్తే సుఖమంతే చెయ్యయ్యో. సరసాలు ముదురాయి స్వామి రంగా, కరువాల పడగేయి ప్రత్యేకంగా. ఏ అడవుల్లో ఎగిసింది వెచ్చని గంగా, మసకేలా వచ్చేసి వసారంగా. ఈరోజు చూడాలి భక్తుల స్వర్గాలే. రంభా పిలిచింది చలో రంభా పిలిచే, రంగసాని గొల్లు చూడు. జోడి దొరికింది చలో జోడి దొరికే, సంబరాలు చెయ్యాలని మనసే ఉరికే. బ్రహ్మ ఎంత మన్మధుడే పిల్లో పిల్లో, కై పెంత పోసినాడే నీ కన్నుల్లో. పొగిడావో నా పట్టు జిల్లో జిల్లో, అధరాలు అధిరాయి చూశానమ్మో, పెనవుల్ని పెనవేసి పోతానమ్మో. చిలకైనా ముట్టకుండా తాచానయ్యో, పెనవేస్తే తొలిపోని నీదేనయ్యో. ముట్టేయి చుట్టేయి ఓ పట్టు పట్టేయి. దాచుకున్న లేత పండు చిలకల్లే కొట్టేస్తా. రంభా పిలిచింది చలో రంభా పిలిచే, రంగసాని ఒళ్ళు చూడు కలికి చిలకే. అర జోడి దొరికింది చలో జోడి దొరికే, సంబరాలు చెయ్యాలని మనసే ఉరికే. కన్నెల అందాలు తీపి పాల కోమా, ఏ వన్నెల సందాలు ఊగి వాటయ్యవా. ఆడాలే పాడాలే సొక్కు అంత చూడాలే. రాలుగాయి రంభలోని రంగు పొంగు తాకాలే. సాళి బోలాయి మన సాళి బోలాయి. మై డియర్ మిసాల్ అంకుల్, మీ కోయాచారం ప్రకారం
మా పెళ్ళి అయిపోయింది కదా, సో నేను రమ్మని తీసుకుని బయలుదేరతాను. యాడికి పోతావు దొరా? అదే, మా ఊరు తీసుకెళ్లి రమ్మతో సంబరాలు చేసుకుంటాను. జర సైసు దొరా, ఆ నలుగురు ఎవరో నీకు ఎడకనా దొరా? మీ బాడీ గార్డ్ సార్ బాగున్నారు లేతగా? మా కూన పెనిమిటులు. ఏంటి నలుగురు మొగుళ్ళ? అవుదరా, మాది పాంచాళి వంశం, ద్రౌపది మా కులదేవత, ఆ పొత్తు నుంచి ఈ పొత్తు దాకా దొరా అదే మా కులాసారంగా పాటిస్తూ ఉన్నాము. ఆహా, బాగుంది, పాటించండి. అయితే మీది ద్రౌపది వంశం. అవుదరా, అది మీ కులాచారం. అలాగే మాకు ఓ కులాచారం ఉంది. అదేందో? అలా పైకి చూస్తూ ఉండండి. గొంగు దొరకోన సిరుతల్లె ఉరుకుతుండు, ఆడికి సావు లేదు, పదండ్ర బోధం. ఐదో వారం వచ్చి అప్పుడే రెండు రోజులు అవుతోంది, ఇంతవరకు వివేక్ అడ్రస్సే లేడు. అనాథ విధవకి పిల్లనెవరిస్తారక్కాయ్? పిల్ల కాకి విధవ ఛాలెంజ్ వాడును. అలా అనకు కాళి, అనాథైనా నీతి కలవాడు. ఎలా చెప్పగలుగుతున్నారమ్మా? ఆస్తికి ఆశపడేవాడే అయితే ఇన్ని రోజులు ఉండడు. చూడక్కాయ్, నువ్వు చెప్పేది నిజమైతే మిగిలిన ఐదు రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని రావాలి. చూద్దాం మీ మాట ఎంతవరకు నిలుపుతాడో, వెయిట్ చేద్దాం. వాణ్ణి చూస్తుంటే నాకు అనుమానంగా ఉందమ్మా, వాడొక పెద్ద చిత్తులు మారి నక్కలా ఉన్నాడు. ఎందుకొచ్చింది నీకు ఈ అనుమానం? ఆఖరి నిమిషంలో ఏదో ఒక పిల్లని తీసుకొచ్చి డ్రామా ఆడి ఈ ఆస్తిని కాజేయడానికి తప్పకుండా వస్తాడు. అతన్ని చూస్తుంటే నక్కలా అనిపించడం లేదు శాంతి. మీకు చెడ్డవాళ్లు కూడా మంచివాళ్లలానే కనిపిస్తారు, అది మీ మంచితనం. ఎందుకు మనలో మనకి ఇంత డిస్కషను? ఐదు రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుందిగా. ఈ లోపుగా వివేక్ రాలేదనుకోండి, నెక్స్ట్ ప్లాన్ ఏంటక్కాయ్? ఏముంది, ఆస్తి మొత్తం ఏ అనాథాశ్రమానికో రాసిచ్చి కాశీకో రామేశ్వరానికో వెళ్ళి శేష జీవితాన్ని గడుపుతాను. మరి మేము? చూడు శాంతి, నువ్వు ఖాళీ నాతోనే ఉంటారు, నేను చనిపోయేంత వరకు నాతోనే ఉండాలి. ఉంటారు. చాలా సంతోషం అమ్మా, మీ సేవ కంటే మాకేం కావాలి? ఇంకేమీ ఆలోచించకండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, రండి. పెళ్లి చేసుకోను. వాడు ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. అబద్ధం, నా మనసు చెప్తుంది బావ బతికే ఉన్నాడని. అమ్మ నాన్న కూడా చిన్నప్పుడే చెప్పారు బావం తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోవద్దని. అది వాడు ఎప్పుడో బతికున్నప్పుడు చెప్పిన మాటే. అదంతా నాకు తెలీదు. అమ్మాయి బావని దీనమ్మ కడుపు బంగారం గాను ఈ వయసులో నన్ను ఎలా పరిగెత్తిస్తోంది? చిన్న వయసులో అన్న మాటలు ఇంకా గుర్తు పెట్టుకుని నా ప్రాణం తీస్తోంది. రాణి, కడుపు కాలితే ఇంటికి రాకుండా పోతుందా? చే, నేను చేస్తే గానీ ఈ పెళ్లి విషయం ఎత్తడం మానే. అంటే ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. హలో, ఇక్కడ కంగారు పడకండి, నేను మీలాంటి మనిషినే. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్ మ్యాన్, ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. అవును, ఇందాక చచ్చిపోవాలంటున్నారు. మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు, ఇందాక మీ వెనకే ఉన్నా అందుకే విన్నా. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. ఇంతకీ మీరు విషయం చెప్పలేదు. మీరేమైనా దేవుడా నా సమస్యలు పరిష్కరించడానికి? దేవుడు మీలాంటి వాళ్ళ కష్టాలు తీర్చడానికి నాలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటారండి. మీరు విషయం చెప్పండి. మీరెవరో తెలియకుండా నా సమస్యలు ఎలా చెప్తానండి? ప్రాబ్లమ్స్ తీర్చడానికి పరిచయం ఎందుకండి? మీరు ఎవరో ఏంటో తెలియకుండా నా సమస్యలు ఎందుకు చెప్తాను? ఇప్పుడు నా కథ కొంచెం లెంత్ ఎక్కువ అండి, చెప్పడానికి టైం పడుతుంది. ముందు మీరే మ్యాటర్లోకి వచ్చేయండి. మా తాతయ్య పెళ్లి చేసుకోమని ఒకటే నస పెడుతున్నాడండి. అవును, వయసులో ఉన్నారు, అందంగా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, నా భావం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? మళ్ళీ బాబు ఫిట్టింగ్ ఏంట్రా బాబు, నాకు ఈ జీవితంలో పిల్ల దొరకదా? మీ భావనే చేసుకోండి, ఎవరిని కాదన్నారా? మా బావ కనిపించట్లేదు, వెతకాలి. ఓహో,
ఇప్పుడు అంద మచ్చాన్ని తేడనుమా. మచ్చానా? అదే మీ బావని వెతకాలా? అవునండి, మా బావ 5 ఏళ్ల వయసు నుంచి కనిపించట్లేదు. మా తాత ఏమో చనిపోయాడు అంటున్నాడు, కానీ నా మనసు చెప్తుంది తను బతికే ఉన్నాడని. అయితే ఆ బావ ఎవడో తెలియదన్నమాట. ఇదే మనకి మంచి అవకాశం. ఇంకా 2 రోజులే టైం ఉంది. సాహసం సాయిరా డింభక, రాజకుమారి లభిస్తుందిరా, లభిస్తుంది. హలో, ఏం ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు మీ బావ చిన్నప్పటి ఫోటో ఏదైనా ఉందా? ఎందుకు? ఎందుకేంటండి, ఇది కంప్యూటర్ యుగం. ఆ ఫోటోని కనుక కంప్యూటర్ లో పెడితే మీ బావ ఇవాళ ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజమండి, మీరు పాత ఫోటో ఇవ్వండి, కొత్తగా ఎలా ఉంటాడో నేను చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉంది ఫోటో, మీకు చూపిస్తాను రండి. ఓకే ఓకే, పదండి పదండి. ఆ కంప్యూటర్ లో చూపించబోయేది మన ఫోటోనే కదా. శభాష్, మీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు, చెప్పినట్లే వివేక్ ని తీసుకొచ్చారు. సారీ మేడం, మీ వేసిన గుట్టలోనే మీరు కాలేశారు. ఏంటి వాలేది? అవును మేడం, వీడు వివేక్ కాదు, వినోద్. అచ్చం వివేక్ లా ఉన్నాడని, వాడి స్థానంలో వీడిని ఉంచితే మన ప్లాన్ సక్సెస్ అవుతుందని వీడిని తీసుకొచ్చాం. సరే, రేపు వివేక్ నిజంగానే వస్తే? మీరేం దిగులు పడకండి మేడం, వాడికి రాడు. వాడొస్తే నరికి ముక్కలు చేస్తాం మేడం. వినోద్ ని చూడగానే రాజేశ్వరీదేవి వివేక్ అని నమ్ముతుంది, కానీ వీడికి పెళ్లి చేసి తీసుకెళ్ళాలి. ఇంకా అవసరం లేదు మేడం, వినోద్ కి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళయిందా? ఏదో అయిందిలేండి, అయినా ఏం సుఖం. మా ఆవిడ నన్ను గుర్తుపట్టలేదుగా. ఆ వివేక్ గాడేమో వాడే వినోదని చెప్పి మా ఇంటికి వెళ్ళి నా వ్యవహారం అంతా చెడగొట్టాడు. వాడు పారిపోయాడు. ఆ పారిపోయిన వాడే నా మొగుడని నా పెళ్ళం పట్టు కూర్చుంది. నేనేని మొగుడిని మొర్రని ఎంత చెప్పినా విందు. ఇది పెద్ద సమస్య కాదు, నీ భార్యని నిన్ను కలుపుతాను. నేను చెప్పినట్టు చేస్తావా? నా భార్య నన్ను కలిసేట్టు చేస్తే మీరు ఏం చేయమన్నా చేస్తాను. మాట తప్పవుగా. మా ఆవిడ మీద ఒట్టు. పోనో పని చేయండి, నేను మాట తప్పితే మళ్ళీ మా ఇద్దరిని విడదీయండి. ఓకే చలపతి. అత్తయ్య, ఆయన వస్తారంటారా? తప్పకుండా దొరుకుతాడమ్మా. ఈ శివసాయి క్షేత్రానికి వచ్చాం, వాళ్ళ దయ ఉండాలే, కానీ నీ భర్త నీకు తప్పకుండా దొరుకుతాడు. అత్తయ్య అటు చూడండి. పారిపోయింది నా కొడుకు, దీని మొగుడు. అయితే ఏంటి? ఏం లేదు బాబు, వాడిని పట్టుకొని దీని కాపురం నిలబెట్టండి, వెళ్ళండి. వాడిని పట్టుకోండి బాబు, మీకు దండ పెడతాను. బాబా బాబు, నువ్వు కూడా వెళ్ళండి. అత్తయ్య ఆయన తప్పకుండా వస్తారంటారా? దొరుకుతాడమ్మా, వాళ్ళు వెళ్ళారుగా తీసుకురావడానికి. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? కంచికి చెరల నుంచి వస్తున్నాం, అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఇదిగోనమ్మా మీ ఓడు, ఈడేనా మీ కొడుకు? అవునైనా, నా కొడుకును పట్టించి నా కోడలు కాపురం నిలబెట్టారు. గట్టిగా పట్టుకోండి, వాడు పారిపోతే మా వల్ల కాదు. ఇంకెళ్ళనే అమ్మా, నీమి కావేరి మీద ఒట్టే. మా నాయనే మా నాయనే. ఇదేమిటా నాయన, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నీ మీద బెంకతో చూడు, కావేరి అలా చిక్కిపోయిందా? మరే బాగా చిక్కింది అన్నట్టు ఎలాగో గుడిదాకా వచ్చాం కదా. కావేరి నేను బాబాగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తామే. ఇంత మంచి బుద్ధి నీకెప్పటి నుంచి వచ్చిందిరా? అలాగే అలాగే, తప్పకుండా వెళ్ళండి. ఇదిగో సాయంత్రం శోభనం ఏర్పాటు చేస్తాను, ఇద్దరు వెళ్ళి బాబాగారి ఆశీర్వాదం తీసుకురండి. అమ్మా కావేరి కాజల్ ఇష్టమే, సాయంత్రం పెట్ట మర్చిపోకు. తప్పకుండా, అలాగే వెళ్ళు. అమ్మాయి వీడు జాగ్రత్త, పట్టుకో, గట్టిగా పట్టుకో, వాడు వదలొద్దు, వెళ్ళండి. మా నాయనే మా నాయనే.
తొక్కండి. తాతయ్య, తాతయ్య, తాతయ్య. ఎవరు భావనా? నువ్వు రాలేదని ఎంత బాధపడుతున్నానో తెలుసా? క్షమించండి తాతయ్య, ఇప్పుడు వచ్చేసాను కదా. నమస్కారం అండి. ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి పేరు వివేక్ తాతయ్య. చిన్నప్పటి బావ ఫోటో ఉంది కదా, అది కంప్యూటర్ లో పెట్టి బావ ఇప్పుడు ఎలా ఉంటాడో చూపిస్తాడు. వీడి మొహం చూస్తే దొంగ కోళ్లు పట్టే వాళ్ళ ఉన్నాడే తాతయ్య. వీడి ఫోటోని పెట్టి నీ బావనని చెప్పి నిన్ను ఎగరేసుకుపోవడానికి వచ్చినట్టు ఉన్నాడు. ఈ ముసలోడు నా ప్లాన్ పర్ఫెక్ట్ గా పసిగట్టాడు. ఇంకా అక్కడే నిలబడి చూస్తామే, పో అవతలికి. పాపం తాతయ్య, నీకేమీ తెలీదు, నువ్వు ఒత్త అమాయకురాలివే. పద పద పోరా. ఆ రాజేశ్వరి దేవి ఆస్తి మొత్తం మన చేతికి రాబోతోంది. ఎన్ని రోజుల తర్వాత మంచి తీయని మాట చెప్పావు శాంతి. ఇన్ని రోజులు రాజేశ్వరి దేవి కాళ్ల దగ్గర కుక్కల్లా పడున్నాం, రేపు మన ఆశ నెరవేరబోతోంది. చూడు శాంతి, వివేక్ రూపంలో ఉన్న వినోద్ తప్పకుండా తన భార్యను తీసుకుని వస్తాడు కదా. తప్పకుండా, వచ్చేటప్పుడు లాయర్ని కూడా ఏర్పాటు చేసి వాడితో పాటే పంపిస్తున్నాను. ఆహా, ఏం బ్రెయిన్ శాంతి నీది! ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ గా ఉండే నువ్వు, చెత్త కాగితాలు ఏరుకునే నేను, ఇద్దరం కోట్లకి వారసులో పోతున్నావు. విరులు చిలికాయి సుధలు హృదయాన
సిరిము ఎదజూటికి చేరింది ఓగువా గుండెల్లో మ్రోగింది సిరిము ఓ సిరిము యమునా నదిలో చెరటములాగా తూహై లేచి నన్ను ముంచేవా పావని అమ్మా పావని పదమ్మా వెళ్దాం. చూసావా తాతయ్య, వివేకే నా బావ. బావ బతికే ఉన్నాడంటే నమ్మేవా నువ్వు? అదే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో చనిపోయాడు అనుకున్నామే తాతయ్య. సరేనమ్మా, నీ మాట ప్రకారం బావ బతికే ఉన్నాడు అనుకుందాం. అనుకోడేంటి బావే? సరే బావే, పద వెళ్దాం. పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. రేపటితో 5 వారాలు పూర్తయిపోతుంది. ఏం చేయాలరా దేవుడా? ఎక్కడ నువ్వు వెతుకుతావు? పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. దొరుకుతాడు అంటావా తాతయ్య? తాతయ్య బావా, బావా బావా. అవును బావా. ఏమి బావనేంటండి, తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథని. బాబు నువ్వు అనాథో కాదయ్యా, సాక్షాత్ జమీందారు బిడ్డవి. ఏంటండి మీరు చెప్పేది? అసలు నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మగారికి ఇద్దరు కవులు పిల్లలు. నీకు ఎడమైపున మార్చుంది, అంటే నువ్వు చిన్నవాడివి. మీ అమ్మగారి పేరు రాజేశ్వరీ దేవి, చల్లపల్లి జమీందారిని. రాజేశ్వరీ దేవి గారు మా అమ్మ? అవును. నీకు ఒక అన్నయ్య కూడా ఉండాలి కదా. ఉన్నాడండి, అతను కూడా అచ్చం నాలాగే ఉంటాడు. ఉన్నాడా? కారు ప్రమాదంలో అందరూ చనిపోయారనుకున్నాం. ఎంత మంచి మాట చెప్పాను భగవంతుడా. కారు ప్రమాదమా? అసలు ఏం జరిగిందండి? చెబుతాను బాబు చెబుతాను. మీ అమ్మ నాన్నగారు, నా కూతురు అల్లుడు, అంటే అదే మీ మేనమామ. చిన్నపిల్లలుగా ఉన్న మీరు అందరూ కలిసి అమ్మవారి కుంభాభిషేకానికి వెళుతున్నారు. దారిలో ఎదురుగుండా వస్తున్న లారీ గుద్దేసి ఆ ప్రమాదంలో అందరూ కాలి బూడిదైపోయారు. ఒక్క మీ అమ్మగారు తప్ప అసలు ఆ ప్రమాదంలోంచి బతికి బయటపడ్డారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది కేవలం అమ్మవారి కరుణే, అమ్మవారి కరుణే. అవును తాతయ్య, ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. గుడి దగ్గర ప్రమాదం జరిగినప్పుడు నేను గడ్డివాంలో పడున్నంట. అక్కడున్న ఒక రైతు నన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో జరిపించాడు. యాక్చువల్గా ఇదంతా అతనే నాకు చెప్పాడు. తన కన్న బిడ్డలిద్దరూ చనిపోయారని మీ అమ్మగారు కృంగి కురిసించిపోయారు. ఇప్పుడు మీరిద్దరూ బతుకున్నారని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. నేను తప్పు చేశాను తాతయ్య, అమ్మతోనే ఛాలెంజ్ చేశాను. ఏం ఛాలెంజ్ చేసావు బాబు? 5 వారాలలోపు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఆ గడువు రేపటితోనే పూర్తవుతుంది.
ఓ సింతే కదా, ఈ రోజే నీకు పవనికి పెళ్లి చేస్తాను, తర్వాత మీ ఇద్దరిని తీసుకెళ్తాను మీ అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరికి ఈ రోజు వస్తాతయ్య, ఆఖరి రోజు రేపు కాబట్టి రేపు పొద్దున్న మనందరం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు షాకిద్దాం. అమ్మా, పిల్ల దొరికింది, ఇక పెళ్ళే. ఏమండి ఏమండి, రాజేశ్వర దేవ్ గారు. నమస్కారం అండి. మన కండిషన్ ప్రకారం మీరు చెప్పిన టైంలోనే పెళ్లి చేసుకొచ్చానండి. నీ పెళ్ళానికి నీకు అస్సలు సంబంధం లేకుండా ఉందే, సెటప్ చేసి తీసుకొచ్చావా నాయన? మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు అలా అంటారనే పెళ్లి ఫోటోతో వచ్చాను. మా భార్య తరఫు వాళ్ళు కూడా వస్తానన్నారు, కానీ మన కండిషన్ ప్రకారం నేనే వద్దన్నానండి. ఒరే, నువ్వొక మోసగాడివి, నీ గారెడీలు మా దగ్గర చెల్లవు, మర్యాదగా బయటకు వెళ్ళు. అమ్మా, నేను నిజంగానే పెళ్లి చేసుకొచ్చాను. నా మాట నమ్మితే నీ మాట నిలబెట్టుకోండి, లేకపోతే. అక్కర్లేదు, నీ భార్యతో లోపలికి రా. అమ్మా, ఒకసారి ఆలోచించండి. అక్కయ్య, ఒకసారి ఆలోచించు. అక్కర్లేదు, లోపలికి రండి. రా నాయనా, రా. రాజేశ్వరిదేవి గారు, రాజేశ్వరిదేవి గారు. ఏంటి మేడం ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇవాళ మన అగ్రిమెంట్లో ఆఖరి రోజు అండి, నేను రాననుకున్నారు కదా. నిన్ననే కదరా కావేరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం రాయించుకెళ్ళావు. పైగా ఇప్పుడు మా మావయ్యని పావనిని తీసుకొచ్చావు. ఏంటి మావయ్య ఇది, మీరు పావని వీడితో వచ్చారు? అమ్మా రాజేశ్వరి, కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. చూసావా, సాక్షాత్తు వీడే నీ చిన్న కొడుకు వివేక్. ఆశ్చర్యంగా ఉంది, కారు ప్రమాదంలో అందరూ చనిపోయారని చెప్పారు కదా మావయ్య. అవునమ్మా, అందరూ అలాగే అనుకున్నాం, కానీ అసలు ఏం జరిగిందంటే, ఇదమ్మా జరిగింది, ఈ వివేకే నీ చిన్న కొడుకు. వివేక్, నా ఇద్దరు బిడ్డలు బతికే ఉన్నారు. అమ్మా భవాని, ఇద్దరు బిడ్డల్ని ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నామని నిందించాను, తను క్షమించమ్మా. నా బిడ్డల్ని నవతకు చేర్చా. అమ్మా, అయితే ఆస్తంతా అన్నయ్యకి రాసిచ్చావా? అవును బాబు, ఈరోజు మంచిది, ఇంటికి తప్పకుండా వస్తా అన్నాడు. అవునమ్మా, ఆ రోజు నేను ఛాలెంజ్ చేసినప్పుడు నన్ను ఒక ఆయన రెచ్చగొట్టాడే, అతను. అతనా? కాళీ బాబు మనకి దూరపు బంధువు. ఇంకో కార్డు ఉండాలి. శాంతి, ఎందుకు నాన్న? వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా? ఈరోజే కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను, వాళ్ళు కూడా నాతోనే వస్తున్నారు. ఈ విషయం వాళ్ళ బంధువులకు చెప్పొస్తామని వెళ్ళారు. వాళ్ళు రారమ్మా, నా పేరుతో అన్నయ్య అడ్డం పెట్టుకుని ఆస్తి కాజేయడానికి డ్రామా ఆడారు. వాళ్లే అన్నయ్య కొడుకు తీసుకెళ్ళుంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు బాబు, ఎప్పటి నుంచో నమ్మకంగా ఉంటున్నారు. నమ్మకం ఉంటేనే కదమ్మా ఆస్తిని కాజేసేది. మీరేం కంగారు పడకండి తాతయ్య, అన్నయ్య ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. అమ్మా, తాతగారికి ఒంట్లో బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. పావని, తాతగారు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. పావని నా ఇంటి కోడలైంది, ఇక నాకు దిగులు లేదు. పదండి మావయ్య, రామ్మా. చూడు వినోద్, నీ భార్యతో అందంగా ఆనందంగా ఫస్ట్ నైట్ జరుపుకోవచ్చు. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిపో. ఏ లాయర్,
ఆ డాక్యుమెంట్స్ మీద వినోద్ సంతకాలు తీసుకో. బాబు, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆయనకి ఇవ్వు. వద్దండి, ఈ కాగితాలు తిరిగి ఆవిడకే ఇచ్చేస్తాను. మీరంతా ఆవిడ మోసం చేస్తున్నారండి. వినోద్, మాట తప్పుతున్నావు. నిన్ను నీ భార్యని కలిపితే చాలు, ఏం చెబితే అది చేస్తానన్నా? కాదండి, మా ఆవిడ నాతో కలుపుతారనే ఆశతో ఆవేశంలో ఒప్పుడాలు అనేశాను. కానీ రాజేశ్వరిదేవి గారి మొహం చూసినప్పుడు, నేను వివేకన్ అబద్ధం చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఇంకేమనిపించిందన్నా? మమ్మల్ని మోసం చేసి ఆస్తి అంతా నువ్వే అనుభవించాలని అనిపించిందే? చిచి, మీలాగా ఆస్తి కోసం ఆశపడే గుండ్రక్కను కాదు నేను. ఇప్పుడే ఈ విషయం రాజేశ్వరిదేవి గారికి చెప్పి ఆవిడ ఆస్తి పత్రాలు ఆవిడకే ఇచ్చేస్తాను. ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తాడంట్రా? మరి మనం చిన్నపిల్లలం కదా, చేతిలో చాక్లెట్ కూడా పెట్టకుండా వెళ్ళిపోతాడంట, ఏమంటారు? ఆడిన మాట తప్పి మమ్మల్నే ఎదిరించి వెళ్లే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? చెప్పు. ధైర్యం ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, అయినా మీలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడే అవసరం నాకు లేదు. పదకావేరి ఎరా, వెళ్ళిపోదామనే కోతికాడ నక్కల్లా ఇంతమంది ఆస్తి కోసం కాచుకుని కూర్చుంటే ఎరా ఇంట్లో అప్పగించొస్తాయంట్రా. ఆ డాక్యుమెంట్స్ లక్కను వాడి పని పూర్తి చేయండి, వెళ్ళండి. అర్జుడు, హలో బ్రదర్, బాగుంది. నేనే. మీరే మా ఆయన. మన సంగతి తర్వాత చెప్తాను, ముందు వాళ్ళ సంగతి తెలుదనండి. వద్దు రండి. అరే, మీ దుమ్ములో తాగండి రా, రండి. అన్నయ్య దెబ్బలు తిన్నారు, ఇంకా తోలు తిరలేదా? అడిటే పోటు. నువ్వు రావు గోపాలరావు తక్కువ, సూర్యకి ఎక్కువ. నువ్వే సినిమా చూస్తున్నావు, అయినా నీకు మా వదిన కరెక్ట్. ఎరా, కేసుకథలు ఉన్నాయా నీకు? ఎక్కడో మురికిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే నాకే ద్రోహం చేస్తావా? చిత్తు కాగితాలు ఏరుకుని అమ్మేవాడివి, ఏదో దూరం బంధువు కదా అని తీసుకొస్తే ఇద్దరు గుంటనక్కల్లో చేరి నా ఆస్తినే కాజేయాలని చూస్తారా? ఎరా మీ అబ్బా, బ్రోతల్స్తోనే సరిపెట్టుకుంటారనుకున్నాను. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందారా మీకు? నన్ను కూడా కొడతారా సార్? అవును రోడే, నీ పేరేట్రా? తిక్కరావుతావేట్రా? ఎస్ఐ గారు, ఇతనే నాకు ఫోన్ చేసి చెప్పింది. వెరీ గుడ్. నువ్వు రాజేశ్రీదేవి గారికి ఫోన్ చేయబట్టి మేము శరయాగంతో వచ్చి రెడ్ హ్యాండెడ్గా మిమ్మల్ని అందరినీ పట్టుకోగలిగావురా. ఉరే, నీకు రివార్డ్ వచ్చేటట్టు చూస్తానులేరా? అయ్యా, మాదో చిన్న మనవి. ఏట్రది?
ఏమి లేదయ్యా, మా దగ్గర నొక్కేయటానికి నగ నట్రా ఏమీ లేవు. ఆ తిక్కారావుడికి ఏదో రివార్డ్ ఇస్తానన్నారు కదా, అది మీరు తీసుకొని మమ్మల్ని వదిలేస్తారా? అందరికి ఒంట్లో ఉంటుందిరా కొవ్వు, ఎక్కడో ఉందిరా. నేను లాంచం తీసుకోవడం ఎప్పుడో మానేశాను రా, పదమరా స్టేషన్కి. ఎస్ఐ గారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళ మొహాలు చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అల్లజోడు పూల సొక్క మేసం అవసరం అంటరా బాబు? అమ్మా నన్ను క్షమించండి అమ్మా, వివేక్ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నా అసలు పేరు వినోదు, మీ ఆస్తి పత్రాలని చెప్పేశానమ్మా. నా ఆస్తికి వారసులు నువ్వు వివేక్. వివేక్ ఎవరో కాదు బాబు, నీ సొంత తమ్ముడు. మీ ఇద్దరు నా కన్న బిడ్డలు. నేనే మీ కొడుకుని ఎలా అనుకుంటున్నారు? వివేక్కి నాకు పోలుకున్నంత మాత్రాన నేను మీ కొడుకుని ఎందుకు అవుతాను? చిన్నప్పుడు నీకు వివేక్కి పచ్చబొట్టు కురిపించాను బాబు. ఎక్కడో అమ్మవారి గుడి దగ్గర రోడ్డు పక్కన దెబ్బలు తగిలి పడిన నన్ను శకుంతల అనేవాడు రక్షించి హాస్పిటల్లో చేర్పించింది. ఆవిడే నన్ను పెంచి పెద్ద చేసింది. నిజమే బాబు, ఆ విధంగా విధే మనల్ని వేరు చేసింది. అమ్మా బాబు, ఈరోజు నీకు వివేక్కి బ్రహ్మాండంగా మొదటి రాత్రి జరిపిస్తాను. మరి మాకు మీకు కూడాను మంచి రోజు చూడక్కర్లేదు అత్తయ్య. అమ్ము అలా మా ఆయన పారిపోతాను. నా బంగారు కుండ.